అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ పరబ్రహ్మ స్వరూప ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడీ సాయినాథ్ మహారాజ్ కీ జై. నోట్ దిస్ పాయింట్ ఓకే బాస్. మండే కడుపుతో ఇండియాలో మిడిల్ క్లాస్ ఇళ్లన్నీ చెల్లియో చెల్లకో జెండాపై కపిరాజులాగా పుండాకోరు పనులు చేస్తూ హౌస్ హస్బెండ్లేమో కల్లుకో పుల్లుకో చిన్నిల్లుకో. కాబట్టి మన ఫిక్షన్ తో డిటెక్షన్ చేసి ఎఫెక్షన్ తో కరెక్షన్ చేస్తే వాళ్ళు స్వింగ్ తో స్వింగ్ చేసుకుంటారు చెల్లియో చెల్లకో. బాస్, నాదో డౌట్లతో నిండిన మనీలాలో జెనీవా, కొదాగావాలో జానేవా. అయితే అర్జెంట్ గా జెనీవాతో అనేవా. మన కేసులన్నీ ఇలా మనీ లేని గనేరియాలో ఫైన్ ఏరియాలు అయితే మన బతుకులు కొరియాలో మిరియాల్లో మాడిపోయి బంగాళాఖాతంలో మునిగేనేమో ఎప్పుడైనా సునోవా. ఇక అపరాని మనోవలు గనేవా. మళ్ళీ అనేవా, తన్నులు దీని జనీవాకి నువ్వు జానేవా. నీ గనీమా మూసుకుని నేననేది వినవో వెధవా. అయితే నువ్వనేదేనా జీవన రాజీవా. దునియాలో డిటెక్టివ్లు ఎంతో మంది వినేవా. నారద డిటెక్షన్ ఓ నావల్ మినీవాలో చనేవా. నాకేది తెలుదు. ఎనీ డేట్ ఎదురైన ఎంక్వైరీలు సునోవా. కేదరవా కేదరవా. కూలిపోతున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కనేవా. ఫాలో మీ అంటే ఎదవాలని ఎలకలు పరిగెడుతున్నాను కదా. బయటికి అనుకోలేని బాధలు అనేవి వినేవా. అవి గట్టెక్కించే మినీ దోవా కనేవా. అప్పుడు బతుకులన్నీ హనీతో పాలకోవా. బ్యూటిఫుల్ బాస్. జంతర్ మంతర్. Yes బాస్. Follow me. ఓకే బాస్. అమ్మా, ఆ అబ్బా, బ్యూటిఫుల్. ఏమండి, డిటెక్టివ్ నారద్ గారు లేరండి? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నెల రోజుల నుంచి మా ఆయన కనిపించడం లేదండి. కాస్త వెతి పెడతారేమోనని. ఏ మాత్రం దానికి నారద్ ఎందుకమ్మా? బ్యూటిఫుల్, మీ ఆయన నీకు నెల తప్పించేసి ఇంకో దాంతో లేచిపోయాడు అనమాట. అంతే, వెరీ సింపుల్. బాస్, ఫస్ట్ హలో. మా వాడిని నువ్వు కుట్టిన స్టీల్ చూస్తుంటే నాకు అర్థమైంది మీ వారు మీరు ఏ కూడా వాళ్ళు నువ్వు అని. కరెక్ట్ అండి, ఆయన అంటే నాకు ప్రాణం అండి. నువ్వంటే మీ వారికి పంచ ప్రాణాలు అనుకుంటాను. నిజమండి. మీ ఆయన ఇంట్లోంచి వెళ్లిపోయి ముందు రాత్రి మీరేమన్నా ఘర్షణ పడ్డారా అమ్మా? ఘర్షణ? ఇంట్లో సరుకులు అయిపోయాయి, మీరేం పట్టించుకోరు అంటే గసిరాను. అంతే, ఆ మర్నాటి నుంచి కనిపించడం మానేశారండి. ఇప్పుడు ఎక్కడున్నారో ఏమో. జంతర్ మంతర్. Yes బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. ట్రైన్ పట్టాల దగ్గర కామేశ్వరరావు కేతరిన మళ్ళీవ్వా. నో బాస్. రూట్ తప్పిపోయిన క్యాసినోవాలో తలుపులమల్లో పాలస్తీనాలో వేడెక్కిన పాలస్త్రీ టైప్ లో. నో బాస్. ఊరంతా ఊరకొక్కలా తిరిగేసిన వాడి నతోవా. పశువుల హాస్పిటల్ లో పొరలేసిన హానా మండలి కోవా. చిన్నప్పుడు నువ్వు సంతలో సిగ్గుబిళ్ళ అమ్మేసుకుని కోవా బిళ్ళ కొనుక్కున్న న్యూస్ నీ ఆయనకి లేటెస్ట్ గా తెలిసి నిన్ను వదిలేశాడని. ఏంటండి అలా అంటారు, ఆయన అలాంటి వారు కాదు. హెవీ హెవీగా ఉడికిపోయిన ఉలవల జావా. ఇదిగో ఏమండి, అలా కోపంగా చూడకండి. ఉలవల జావా అంటే ఏంటండి? ఇలాంటి వల్గర డైలాగులకు మీనింగ్ మీలాంటి ఫ్యామిలీ లేడీస్ అనకూడదు. ఎస్, ఊరుకుంటే ఆ వెధ ఊరందరికి బావా అన్న డౌట్ బాస్. వాడు తప్పిపోయిన కేతరిన మలీవా. ఊరుకో బాస్. వాడు నంగనాథ నవరాతి లోవా. తాడేపల్లి గూడెంలో పాడైపోయిన పాల కోవా. అమ్మా, సులేమాన్కి ఈ ప్రమిళ ఈనేమా? కిద్దుకి నీ ఏ చెప్పగ్గనేమారా? ఈ చెంప మీద ఈనేమా ఈనేమా? ఎక్స్ట్రా వాగుడు ఇంకా పనామా? లేకపోతే నీ ఫేస్ తమిళ సినిమాలు మనోరమా గనేమా? ఈనేమా ఈనేమా? నీ భర్త ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇంక నువ్వు క్షేమంగా వెళ్ళరామా. వస్తానండి. నో బాస్, దిస్ ప్రమిళ వాస్కోడి గ్రామంలో మాస్కో. ఏమా ఒకసారి ఇట్లా పిలిచారండి? ఈ కేసు టేకప్ చేయడానికి నేను ఒప్పుకోవడం లేదు. అదేమిటండి ఎలా అంటారు? బాస్ అటు చూడు. జంతర్ మంతర్. Yes బాస్. Follow me. ఓకే బాస్. జంతర్
Yes, boss. Follow me. Okay, boss. Gentlemen, sir. Yes, boss. Follow me. Okay, boss. నువ్వు ప్రమీల భర్త కామేశ్వరరావు కదా? నార్మి అడిగిందని సమాధానం చెప్పు. ఈ క్యూలో నిలబడి నెల రోజులు పైనింది సార్, ఒక్క అంగుళం కూడా కదలేదు సార్. కావాలంటే చూసుకోండి సార్. అబ్బా ఒక్క పూసిస్తుందండి, చాలా చికాక్గా ఉందన్నయ్య. నేనే ట్రబుల్స్ లో ఉన్నాను, నీకేం తెలుసు? వీళ్ళేంటి వీళ్ళంతా ఏమిటండి వెదమోహాలు? వీళ్ళును దొంగలో ఉన్నావు, ఫ్యామిలీ ఫోటో అనుకున్నారా, ఫ్యామిలీ ఫోటో అనుకున్నారా? ఏంటండి నువ్వు వాళ్ళలో ఒకడివే కదరా, వాళ్ళు ఉంటే ఏం పోయింది? పొద్దున్న ఇలా తీసి పారేస్తారండి మేస్టర్ గారు. అరుగు అరుగు, గెస్ట్ అంతా వచ్చేస్తున్నారా, నోరు మూసుకుని త్వరగా పని కానీ. ఒక్క నిమిషం. అవును, శారద ఇంకా రాలేదేమిటి? తను అంటే మనలో మనమాట ఏంటి? ఏదో మాగుతాడు. ఆఫీస్ నుంచి వస్తూ ఏ యాక్సిడెంట్ అనే మనిషి పోయింది. అబ్బా చిచి, ఇంత చిన్న ఫోటో కాస్త పెద్ద ఎక్స్ప్రెషన్ ఎత్తుకండి బాబు. ఇది ఎక్స్ప్రెషన్ కాదురా బాబు, దెబ్బతాలకు బాధ. ఏమైనా కానండి చాలా అసహ్యంగా ఉందండి. ఏంట్రా చిన్నప్పుడు నేను నవ్వితే క్యార్ విజయలా ఉన్నావు అనేవారు తెలుసా నీకు? తెలుసు, ఆడతానం మూలంగానే నీకు పెళ్లి కాలేదని కూడా తెలుసు. అబ్బా ఏమిట్రా మీ గొడవ? నీ శారద ఏమైంది అని వచ్చేస్తుందండి. మీరు కొంచెం కొత్త పంచితో ముఖం దుడుచుకొని చెప్తాను. ఇదిగో హేమలతోదినా, నువ్వు కొంచెం పక్కన అబ్బా అటు కాదు ఇటు, శంకరరావు కవర్ అయిపోతాడు. ఈశ్వరాజునా నువ్వు కొంచెం బయట కవర్ చేసుకుంటావా? చూస్తున్నాడు కరెక్ట్. ఇదిగో మోహన్ నవ్వరా, ఇంచక నవ్వాలి. అది అది రెడీ 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 రెడీ. ఏమిట్రా సౌండ్? 4 అవర్స్ నుంచి కాలకృత్యాలు కూడా తీర్చుకోనియకుండా ఇలా ఎండలో నిలబెట్టేశాడు నాన్నగారు. కాస్త ఊర్చుకోవాలి, ఏమంటావు? అయ్యో ఇంత వయసు వచ్చి కూడా పబ్లిక్ లో ఏంటండి రొమాన్స్? వాళ్ళని చూడండి ఎంత బాగుంది. చలి చావుండ్రా మొహాన, ఫోటోలు వీడు. శారదా శారదా, ఈ వారం కవర్ పేజీ బాగుంది కదూ? నా ముఖంలో చాలా బాగుంది సార్. డిటెక్టివ్ నారద పేరు ఎప్పుడైనా విన్నావా? నారద గురించా? అతనంటే నాకు పిచ్చి అభిమానం సార్. అతను మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని అతను డిటెక్షన్ తో సాల్వ్ చేస్తుంటాట. నాకు తెలుసు సార్. అలాగా మన వీక్లీలో అతను డీల్ చేసే టిపికల్ స్టైలింగ్ వ్యాసాలుగా రాసి సీరియల్ చేసి ఎలా ఉంటుంది? అదిరిపోతుంది సార్. వెరీ గుడ్. అయితే ఇవాడ నుంచి నువ్వు అతనితో పాటు తిరిగి మ్యాటర్ గ్యాదర్ చేయి. నిజంగానా? Yes. Thank you, sir. All the best. అబ్బా ఏమయ్యా కళ్ళు కనిపించట్లేదా? నాకు 60 దాటా కనిపించడం లేదే, నీకు 20 రాకుండా తిరిగినే ఇక్కడ. హ్యాపీ బర్త్డే మై డియర్ గ్రాండ్ ఫాదర్. అరవై అబ్బా ఏమిటి కోపం? ఏమే ఇవే నా పుట్టినరోజు జ్ఞాపకం ఉందంటే నీకు? భలేవాడే. అమ్మా నాన్న లేరని చెప్పి నీకు గారం పెట్టి పాడు చేశానే, నేను ఏ అనాథాశ్రమంలోనో పారేస్తుంటే అల్లరి బాగా తగ్గుంటుంది. నీ బర్త్డే చాలా మంచి రోజునే వచ్చింది. మంచిది నీకా నాక? నాకే. మా బ్రాంచ్ ఎడిటరు ఇవాళ నుంచి నాకు ఇష్టమైన పని అప్పగించాడు అన్నట్టు. నీకు డిటెక్టివ్ నారద తెలుసా? తెలియదు, తెలుసుకోను. అలాంటి వాళ్ళతో నేను పనే పెట్టుకోను. నేను పెట్టుకున్నానయ్యా. నమస్కారం అండి. నమస్తే. నా పేరు శ్యామల, మా ఇల్లు కనకమహాలక్ష్మి గుడి దగ్గరండి. మా వారి పేరు రామకృష్ణ. పెళ్ళయ్యి 5 ఏళ్ళైందండి. ఇప్పుడు నాతో కాపురం చేయడం ఇష్టం లేక పిండి మిల్లి శివాలక్ష్మి అనే మనిషిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? చూడండి, మీ ఆయన వారం తిరిగేసరికల్లా ఇంటికొచ్చి కుక్కలా పడి ఉంటాడు. ఆయన ఫోటో, శివాలక్ష్మి డీటెయిల్స్ మా జంతర్ మంత్రికి. బాస్ కోరస్ మే లావారీస్. ఈ శ్యామల పైతాగ్రాస్ లో రామకృష్ణ గారు బయలారాస్. ఆఫ్టర్ దాట్ ఆరేసిన చెడ్డి కిల్లి బడ్డి వడ్డీకి శివాలక్ష్మి విరిగిపోయిన నడ్డి కాదంటారా? నో నో. హెవీ హెవీ కామంతో శివాలక్ష్మి ఎవరెస్ట్ లో లవ, ఆ వర్స్ట్ ఫెలో గారు బ్లూ ఫిల్మ్స్ లో జావా, దెన్ రామకృష్ణ గారి జేబు హిస్టరీలో ఔరంగ జేబు. ఈ శ్యామల్లో లోసుకే ఆ రామకృష్ణ గారి డిస్కో. ఏమండి? ఏంటమ్మా రామకృష్ణ గారి డిస్కో అంటే ఏమిటండి? రాత్రులు మీ ఆయన డిస్కో చేస్తుంటేనే ఉసుకోని ఓరకొక్కను వదిలేసామని. చిచి నేను ఆ టైప్ మనిషిని కాదండి. Yes. Yes, boss. That bloody పిండిమిల్లి శివాలక్ష్మి చంటి పిల్లల చేతిలో లస్కో. ఏమండి సొంత మొగను పిలిచినట్టు ఏంటమ్మా పిలుపు? అది కాదండి, శివాలక్ష్మి చేతిలో లస్కో అంటే ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదు. ఇలాంటి చెత్త ప్రశ్నలు లేకుండా నోరు మూసుకోమని. ఏమిటండి? చచా. Yes, boss. ఇందాక ఎక్కడాగిపోయినావు? చంటి పిల్లల చేతిలో లస్కో, పోను పోను ఓరకొకలా ఉసుకో ఉసుకో అసుకో ఉసుకో. Yes, boss. అక్కడికి వెళ్ళి కూర్చుంటావా? బ్యూటిఫుల్ గా. ఎంత రెస్పెక్ట్.
ఫ్లాష్ బ్యాక్ ప్రమీల ఇనేమాలో కిద్దూకి నీ ఏ చెంపగ్గనే మారా ఇనేమా ఇనేమా ఇప్పుడు దల్లైందా అమ్మా సారీ నారద గారు నమస్తే నేను స్వాతి సపరివార పత్రిక ఆఫీస్ నుంచి వచ్చావు నీ జయం నన్ను ఇంటర్వ్యూ చేయడం ఓకే ఎలా చెప్పగలిగారు సంచి నుంచి పడ్డ నీ సామాన్లను చూసి డిటెక్షన్ అంటే ఇదే ఏమండి ఇవాళ నుంచి రాత్రి పగలనక మీ చుట్టూ తిరిగి మీ మీద రీసెర్చ్ చేసే డ్యూటీ వేశారు మా ఆఫీస్ వాళ్ళు కాబట్టి ఈ పూటకి సోషల్ గా కొన్ని ప్రశ్నలు వేద్దాం అనుకుంటున్నాను నేను సైన్స్ గా సమాధానం చెప్తాను మొట్టమొదటి ప్రశ్న పెళ్లి చూపుల్లో అడగందేమిటి ఎక్స్పీరియన్స్ మీరు మధ్యతరగతి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎందుకు డీల్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకే కాబట్టి నిజమైన మధ్యతరగతి భారతీయుడు ఎలాంటి వాడు చెప్పగలరా ఇన్స్టాల్మెంట్ లో అమ్ముతానంటే ఇండియా నింకర్మ ఇంగ్లాండ్ నైనా కొంటాననేవాడు మన దేశం దేనికి ఫేమస్ కొంచెం చెప్తారా మూడు పక్కల సముద్రానికి నాలుగు పక్కల దరిద్రానికి అయితే ఈ దేశం ముందుకు వెళ్ళదంటారా హిమాలయాలు అడ్డున్నాయి కదా సో ఎటు పోతుందంటారు అప్పు దొరికే దేశాల వైపు మన దేశంలో వేస్ట్ చేసేదేమిటి ఇలాంటి చెత్త ప్రశ్నలతో బంగారం లాంటి నా టైం ని నేలాంటి వర్స్ట్ ఫెలోస్ అంతా వేస్ట్ చేయడం గ్రౌండ్ సారీ చంటి పిల్లలు చదివమ్మనండి ఒక్క మంచి మాట రాదు కదా నీ నోట అఫ్కోర్స్ డియర్ రామదాసు క్యాసెట్ ప్లే చేసి చూడు ఇట్లు నీ మిత్రుడు మేజర్ రావు దాసు నేను క్షేమరా అక్కడ నువ్వు నీ కుటుంబ సభ్యులందరూ క్షేమం తెలుస్తాను మనం కలుసుకునే చాలా ఏళ్ళైంది అనుకుంటాను ఇన్నేళ్ళు నేను ఏవేవో దేశాలు తిరిగానరా ఇప్పుడు రిటైర్ అయిపోయి డెహ్రాడూన్ లో సెటిల్ అయ్యాను నా తిరగడం మూలంగా నా కూతురు మన సాంప్రదాయాలకు కట్టుబాట్లకు దూరం అయిపోయిందిరా డాడ్ బాగానే ఉంది కానీ ఇటు వస్తా వీధులకు వెళ్ళకు నలుగురు చూస్తే అసహించుకుంటాం లోపలికి వెళ్ళి విప్పే డాడ్ ఇది కూడా తీసుకుంటాను విప్పేస్తావా మిషన్ గారితో కలిచామంటావా డోంట్ జోక్ డాడ్ ఇదేరా నా కూతురు రాసు చిన్నప్పుడు చూసే ఉంటావు మహాలర పిల్లలే పేరు పద్మజ నీ గుర్తుండే ఉంటుందిరా ఇదేమిటి షాపింగ్ కి ఈ డ్రెస్ లో షాపింగ్ కా పిపే వెళ్ళొచ్చాక ఇంత వయసు వచ్చినా ఇంకా దాన్ని చిన్నపిల్ల మనస్తత్వం రా దాసు మన కట్టుబాట్లంటూ సర్వవేళలా కలవరించే నువ్వంటే నాకు మహాప్రాణంరా అంత మహాపట్నంలో ఉంటూ నీ బిడ్డల్ని క్రమశిక్షణతో పెంచి గొప్పవాళ్ళం చేయటం నీకే చెల్లు ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్య ఒక కుర్రాడు మా పద్మజ మీద కన్ను వేశాడు వెంటనే వాడి కన్ను తీసేశాను మరొకడు దాని మీద చేయి వేశాడు వాడు చేయి తీసేశాను ఇంకా అది ఇక్కడే ఉంటే ముందు ముందు ఇలాంటి ఘోరాలు ఎన్ని చేయవలసి వస్తుందనే భయంతో కొన్నాళ్ళు పాటు దాన్ని నీ దగ్గర పంపించాలనుకుంటున్నాను నా బిడ్డను కూడా నీ బిడ్డలాగే చూసుకుంటూ అసలైన తెలుగు ఆడపడుచులాగా తీర్చిదిద్దాలి అక్కడ కూడా ఎవరైనా దాని మీద కన్ను వేశాడనుకో వెంటనే నేను బయలుదేరొచ్చి వాడి కన్నే కాదు మొత్తం వాడి ప్రాణమే లేపేస్తాను వచ్చే ఆదివారం అంటే 2వ తారీఖున పద్మజ మీ ఊరు బయలుదేరుతోంది అమ్మాయిని ఇందాక టీవీలో చూసావు కదా గుర్తుపెట్టగలవు అనుకుంటాను బయట నుంచి నువ్వు విజిల్స్ అక్కడ పడతా దాని ముజిల్స్ అమ్మమ్మా స్పిన్ అడిగిన మిషన్ కట్టే నేను లోపలికి వెళ్ళొచ్చేస్తాను అలాగే ఎవరయ్యా నువ్వు హలో మన చిత్రంగా ఉందే మాట్లాడమంటయ్యా ఏంటిది ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ కంచాలో గోళి ఏంటిది ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ కంచాలో గోళి వచ్చింటున్నాడు వర్స్ట్ ఫెలో ఈ రాత్రికి నీ ఒళ్ళు హోలీ ఏంటిది ఎవడు ఏం మాట్లాడు కంచాలో గోళి నీ ఒళ్ళు హోలీ కంచాలో గోళి చాలా కరెక్ట్ నీ ఒళ్ళు హోలీ వర్స్ట్ ఫెలో చాలా ఎక్కువ క్యాష్ కొట్టేసింది క్యాష్ కొట్టేసిందా ఎవడు హోలీ
చెవిలో ఏదో చెప్పి చేతికి డబ్బిచ్చి చొక్కా కూడా వేసుకోకుండా వెళ్ళిపోతాయంటే ఏంటని వాడు ఆ తర్వాత మీ ఇద్దరు జాలి నాకు తెలియకుండా ఇలా ఇంకా ఎంతమంది తిరుగుతున్నావు రేపు నిన్ను నాకేమైంది ఏంటి నోట్లో చంపేస్తాను ఆ ముండతో తిరిగినందుకు నన్ను క్షమించే శ్యామల అంత మాట అనకండి మీరు మారారు నాకు వీడింకా పెండుమిల సింహారక్షణ కప్లింగ్ మీద చచ్చి పెట్టున్నాడు బ్యూటిఫుల్ మీ ఉద్దేశంలో ప్రియురాలికి పెళ్ళానికి తేడా ఏమిటి ప్రియురాలు పైరగాలి పెళ్ళాం ఫ్యాను గాలి నారద గారు భార్య మాట భర్త వినాలా భర్త మాట భార్య వినాలా ఎలాగైనా పర్లేదు ఇద్దరి మాటలు పక్కింటోళ్ళకపోతే అదే పని నైస్ మరి ఏ సమస్య లేకుండా కాపురాలు పచ్చగా ఉండాలంటే చెట్ల కింద కాపురమైనా చేయాలి లేదా పచ్చ కమర్లన్నా రావాలి వెరీ నైస్ కుక్క కాటుకు చెప్పు దెబ్బా మరి ప్రేమ కాటుకు ఏ దెబ్బా పెళ్లి దెబ్బ ప్రేమంటే అదో డ్రామా మళ్ళా అనమాట కైకోలు రాజావారు లేరండి వారికి కూడా మీలాగే ముగ్గురు కొడుకులు వాళ్ళు రాత్రులు వెనవ పనులు చేస్తారని మొన్నే తెలిసిందట వెంటనే నన్ను పిలిచి మా జీవకాన్య సంఘానికి 20 ఎకరాలు రాశాడు మహానుభావుడు అలాంటి కొడుకులున్న ఏ తండ్రి అయినా ఆ పని చేస్తాడు లేవయ్యా మరి తమరు కొడుకులు కూడా ఇంత రాత్రి అయినా ఇంటికి రాలేదంటే నాకు డౌట్ గా ఉందండి అంటే నా కొడుకులు రాత్రులు జులై వెధవల్లా తిరుగుతూ దొంగ వ్యాపారాలు వ్యభిచారాలు చేస్తున్నారంటావా చిన్న డౌట్ వాళ్ళు నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళయ్యా ఎంత రాత్రి అయినా సరే వాళ్ళకి ఆఫీసులు అప్పగించిన పని పూర్తి చేసుకుని గాని ఇంటికి తిరిగిరారు అర్థమైందా మీరే వాళ్ళని నోర్పుసు పడుకో శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం వాచం పద్మాం పద్మాం శుభం పాం పదాం సుధా రేపు పొద్దున పద్మజ వచ్చేస్తుంది జేబులో చూస్తే క్యాష్ లేదు అన్ని ప్రాబ్లమ్స్ ఏమో జిలాని పిలిచారా ఆ పెద్దవాడు వాళ్ళు ఏమన్నారు ఏమంటారు మళ్ళీ ట్రంకాల్ చేస్తే లారీల్లో వచ్చి చితకబడేస్తా ఉన్నారు ఏంటిది ఉందండి అసలే గొడవలుగా ఉన్నాయి పట్టుబడ్డంగా జరిగిందంటే మన పేర్లు బయట పెట్టేస్తాం బెదిరిస్తున్నారు అలా అన్నారా అయితే వాళ్ళతో మన కాంట్రాక్ట్ కట్ నేను మీ స్టైల్లోనే కట్ అంటే చిత కొట్టేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలహాలు పెంచుకోవడం కంటే కంటిన్యూ చేసుకోవడం మంచిది ఏమంటారు అవునయ్యా అడకత్తుర్లో పోక చక్కలు అయిపోయింది లైఫ్ పెళ్ళన్న మానేయాల్సింది ప్రసన్న వదిలేయాల్సింది ఎవడిది అందుకే కదా నేను వైఫ్ని వదిలేసింది ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తున్నాను రే నువ్వు ఇక్కడ ఉండం కంటే ప్రెస్ లో అందరికి టీవీ సప్లై చేసుకోవడం మంచిదేమో నోరు మీరే నీ విధవ కూడా ఒకేం గానీ వాళ్ళకి అర్జెంట్ గా ఫోన్ చేసి గూటించి అడిగేయాలి అయ్యి బాబు ఫోన్ చేసి గూటించి అడిగేస్తారా ఏమని అడుగుతారండి ఏమని అడుగుతానా అయ్యి బాబు నాకు భయంగా ఉందండి ఏమని అడుగుతారు ఏమని అడుగుతానా వాళ్ళతో పెట్టుకోవడం అంత మంచిది కాదు బాబు అసలు ఏమని అడుగుతారు తమరు బాకీ ఇంతలో తీర్చకపోయినా పర్వాలేదు పోలీసులకు మాత్రం ఫోన్ చేయొద్దు అని అడుగుతాను జస్ అమ్మా బ్యూటిఫుల్ చాలా బాగా చేసావు ఇంతకు ముందు బార్బర్ షాప్ గాని రన్ చేసావా అమ్మో ఇదే నీతో వచ్చిన గొడవ నాకు కొట్టేస్తావు కసిగా ముద్దేస్తావు లేకపోతే ఏంటబ్బాయి నీ మిస్సెస్ చేత కాని పని నేను చేస్తుంటే ఇలా అవమానించడం ఏమన్నా బాగుందా చెప్పు ఎక్కడికి వెళ్ళావే ఏ డే పట్రా నీ మొహానికి హెయిర్ డైలు బాంబే డైలు ఎందుకు గుండు గీయించుకో బ్యూటిఫుల్ గా ఉంటావు చీ తల మీద పిలుచుకో తల మీద కాదు కంట్లో పోస్తాను ఆకలి దంచేస్తుంది అన్న వడ్డించు లేకు మీరు రారనుకుని అడుక్కునే వాడికి వేసేసాను వచ్చేవారు తన బర్త్డే ఫోన్ చేసింది నీ వైఫ్ తనకి ఖర్చునుకుంటే ఎందుకింత లేట్ గా పరిచయం నిన్ను వదిలేక బతకలేను మన ఇద్దరు ఎక్కడికైనా పారిపోదాం చావు రాకుండా ఉండే మందు తాగి మన ఇద్దరం శాశ్వతంగా బతకాలి ఈ లేట్ వయసులో మన ఇద్దరు లైలా మజ్నూలా బతకాలంటే అబ్బాయి నువ్వు పని చేయాలి ఏమిటది తీరా కమిట్ అయ్యాక జారిపోకూడదు చెప్పు జారిపోతే నాతో డేంజర్ చెప్పు ఆ మధ్య కస్టమర్స్ వాళ్ళ చేతుల్లో నా బాక్స్ ఒకటి ఇరుక్కుపోయింది గుర్తుందా దాంట్లో డైమండ్స్ ఉన్నాయి ఎక్కువగా చెప్తున్నాను అనుకోకు
అదే గనక మన దగ్గర ఉంటే టాటా బిర్లాలతో సమానమైనట్టే. నువ్వు ఆ సెక్షన్ ఇన్ఛార్జ్ కాబట్టి దాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. ఆ బాక్స్ తెస్తే నా ఉద్యోగం పోద్ది, నిజం మా నాన్నకిచ్చే ఆస్తి పోద్ది, అంతేకాదు నాకు దారుణమైన శిక్ష పడద్ది. ఈ రోజుల్లో ఉద్యోగం స్త్రీ లక్షణం, పోయినా పర్వాలేదు. ఇక భార్య అంటావా, నేనుండగా అమ్మాయి అవసరం లేదు, ప్రెస్టీజా. ఈ ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. ఏమంటాబ్బాయ్? మీరు మద్రాసు లో కట్టబోయే ప్యాలెస్ ప్లాన్ మీ కాబాయ్ హస్బెండ్ కి చూపించమన్నారు కదా, అందుకోసమే తీసుకొచ్చాం. హస్బెండ్ లేనప్పుడు ఇంకా హౌస్ ఎందుకు? మేడం, ఆ హైదరాబాద్ లోని 5 ఎకరాల ద్రాక్ష తోట మీ కాబోయే శ్రీవారు చూసి ఓకే చేస్తా గాని కొన్నన్నారట. మరి ఎప్పుడొచ్చి చూస్తారో కనుక్కోమన్నారు చమల్లాల్ గారు. ఆయన లేనప్పుడు కోటెందుకు తోటెందుకు? కరెక్టే మేడం. మేడం, మీ వారి కోసం హెలికాప్టర్ యాదగిరి చూసాం, దాని తాలూకు ఇలస్ట్రేషన్ ఇది. మీ వారు కూడా ఒకసారి చూస్తే. ఇప్పుడు ఎందుకు ఇది? మీరు నేను కలిసి అందులోంచి దుక్కి చావడానికా? మేడం, అంత పని చేయకండి. గుడ్ నైట్ మేడం. పాప హస్బెండ్ అవడం దురదృష్టం, నేను ముందే అనుకున్నాను. ఎంత ట్రబుల్ అయినా సరే ఆ బాక్స్ తీసుకొచ్చి నీకు అందజేస్తాను. మన అనుకున్నది సాధిస్తాను. మన చరిత్ర మరో చరిత్ర చేస్తాను. వస్తాను. మోహిని ఆంటీ దగ్గర నుంచేనా? 100% అక్కడి నుంచే. సిగ్గులేకపోతుంది, దాని దగ్గర బాగా కులుకొచ్చినట్టున్నావు. సిగ్గుంటే కులకలేను కదా మరి. లేస్తాడేమో. చీమో నిద్రలేను మంచి, దాన్ని పర్మనెంట్ గా ఉంచుకోలేకపోయావా? ఉండిపోమంది, బాగుండదని వచ్చేసి. బాగుంది, ముయ్యండి, ఊరుకుంటున్నాను కదని. చిచ్చి అబ్బా, చేతులు ఆగేస్తున్నాయి. నీ బర్త్డే కని మోహిని అంటే ఇచ్చింది. నిజమా? భలే బాగుందండి, భలే ఉంది కదా. రవి రవి పద్మజ రవి, రవి రవి పద్మజ రవి. అబ్బా, ముద్దులన్నీ నావే, బ్యూటిఫుల్ గా ఉంది రాత్రి, రసలీల వేళ ఇదే. రవి రవి పద్మజ రవి. పద్మజ వస్తుంది కానీ కాస్త షూస్ ఇస్తే ఆ మూల పెడతానా? అరే, పెద్దగా బ్లడ్ వచ్చినట్లేదే. నా నోట్లో నుంచి ఇంకో పిల్ల పేరు వినడానికి ఇంత ఇబ్బంది పడితే, పెళ్లికి ముందే ఇంకోటితో ప్రేమ కలాపాలు సాగించినందుకు నేనెంత బాధపడాలి? ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు బాగా గుర్తు చేసుకో. గుర్తు రావడం లేదా? రోజు ఏమిటండి ఇది? నా మానాన్ని నన్ను పొమ్మంటే పోతాను. పోవడం అంటే? ఓహో, కోర్టులో నెగ్గాక వచ్చే ఆస్తి పట్టుకుని నీ లవర్తో లేచిపోవడమా? లేనిపోనివన్నీ ఊహించుకుని మీరు. నీ ప్రియుని పట్టుకుని నేను ఊహిస్తున్నావని నిజాలని ప్రూవ్ చేస్తే నాకేం బహుమతి ఇస్తావు? కోర్టులో నెగ్గాక నీకు వచ్చే ఆస్తి మొత్తం నాకు రాసేసి నేను చెప్పిన స్టైల్లో ఆత్మహత్య చేసుకోవాలి, సరేనా? ఏం రాసుకుంటారో రాసుకోండి. నువ్వెంత నటించినా నేను చెప్పినట్టే జరుగుతుంది. నీ ఆస్తితో పద్మజని నేను 3వ పేరు చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇగో ఎత్తి మీద దెబ్బ ఏమిటి? అరే, ఈ మచ్చ ఏమిటి? సరదాగా మళ్ళీ పెళ్లి బోటు పెట్టుకున్నావా? మాట్లాడరా.
ఏం చెప్పను, రాత్రిళ్ళు తాగేసి వచ్చి సిగరెట్లతో కాల్చడం, చేతిలో ఏముంటే అదుతో కొట్టడం, తెల్లారితే మర్చిపోవడం, ఇదంతా మీకు అలవాటైపోయింది. నీకు నచ్చిందనమాట, వెరీ గుడ్ వెరీ గుడ్. చూడమ్మా, వాడు మా పెద్దబ్బాయి శంకర్ రావు, ఆమె పెద్ద కొడలు హేమలత, వీడు మూడో వాడు మోహన్, వాడి భార్య సుగుణ, వీడు రెండో అబ్బాయి విష్ణుమూర్తి, రెండో కొడలు ఈశ్వరి. ఆ తర్వాత పట్టాభి జీవితాలయం పేరు గోపాలకృష్ణ అండి. గ్లాడీ వీడు ఒక వేధవ ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు అంతే కదా, ఈ బ్యాచ్ తో పాటే పక్కింట్లో ఉంటుంటాడు. చాలా కరెక్ట్ అండి. ఇదిగో మా వాడి క్లోజ్ ఫ్రెండ్ అవడం చేత అప్పుడప్పుడు ఇక్కడ ఎగరుస్తుంటాడు. మరే మరే. చూడమ్మా, నీ కోసం మా శారద పైన ఒక గది ప్రత్యేకంగా డెకరేట్ చేసింది, పదమ్మా వెళదాం. మీరేదో చాగస్తా ప్రమోషన్ అనుకున్నాను, మీ ఇల్లు చాలా మోడర్న్ గా ఉంది అంకుల్. చూడమ్మా, నేనేదో పాతకాలపు వాడినని, రోజులు మారిపోయినా మడిగట్టుకుని వేలాడుతుంటానని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయం తప్పు. మోడర్న్ జీవితాన్ని అనుభవిస్తూనే మన కల్చర్ ని కూడా కాపాడుకోవాలన్నదే నా మతం. నువ్వు కూడా ప్రతిరోజు టీవీ చూస్తూ వ్యాయామం చేస్తావని మీ నాన్న చెప్పాడు. వెరీ గుడ్. దానికి తోడు తులసి కోట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉండు, చాలా మంచిది. మీరు చెప్పింది చాలా బాగుంది అంకుల్, నేను తప్పకుండా చేస్తాను. మా తాత మోడర్న్ ముసలోడు. ఏం చెప్పలేవే. చూడమ్మా పద్మజ, మన సంప్రదాయం. యోయ్, వచ్చిన రోజునే సంప్రదాయాలతో బోదరు కొట్టేకు. పాపం స్నానం చేసి కాసేపు రెస్ట్ తీసుకొని. అవునవునవును అవునమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో. మోహిని ఆంటీ, అష్ట కష్టాలు పడి కస్టమ్స్ ఆఫీస్ నుంచి పార్సల్ తీసుకొచ్చేసాను, మరి వెంటనే ఈ పార్సల్ ని మీ ఇంటికి తీసుకొచ్చేమంటావా? అప్పుడు ఇక్కడ ప్యాకెట్ తేవద్దు, నా ఇంటి మీద రైట్ సరిగ్గా సూచనలు కనిపిస్తున్నాయి, అంచేత అది మీ ఇంట్లో ఉండటం మంచిది, ఎవరికి అనుమానం రాదు. మన ఈ ఊరు నుంచి ఎగిరిపోయే రోజు తెద్దు గాని, ఏ జాగ్రత్తగా ఉంచు. ఓకే, నాకేదో భయంగా ఉంది. ఏమైంది పద్మజ? నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, నేను వెళ్తున్నప్పుడు మోహన్ గారు నా చేపట్టి ఆపినట్టున్నారు. పోనీలేమ్మా, మన మోహన్ చూడబట్టి సరిపోయింది, మగవాళ్లే అర్ధరాత్రి తిరగలేని రోజులు ఇవి. అవును. ఏంటి, ఆడపిల్లలైతే పోలీసులు అసలు ఊరుకోరు. నువ్వు కాసేపు నోరు మూసుకో. అవును. చూడమ్మా, నువ్వు రాత్రిపూట ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే మన పిల్లల సాయం తీసుకో. నిద్దట్లో నడిచే జబ్బంటే అలా ఎంత దూరం వెళ్ళినా ఎప్పటికీ మెలకు రాదా? కిటికీలు ద్వారబంధాలు టచ్ అయితే పర్వాలేదు, కానీ మనిషి శరీరం తగిలితే మటుకు మెలకు వచ్చేస్తుంది. మేతదండగా కోతుల కోయో కూరకే పనికిరావు, వీటికి బదులు కోళ్లు పెంచితే బెటర్ ఏమో. కడిపి కరుస్తాడనుకో, ఓల్డ్ జనరేషన్ అంకల్. నీ భద్రత నాకేం నచ్చలేదమ్మా. ఏంటంకల్? మన సంప్రదాయం ఏమిటో నీకు తెలుసా? ఈడొచ్చిన పిల్ల నిండుగా చెరగట్టుకోవాలి, లేకపోతే. ఎంతమంది చూసేస్తున్నారు, నాకు చీరలు లేవంకల్. లేకపోతే వెంటనే బజార్కి వెళ్ళి నీకు నచ్చిన చీరలు కొనుక్కోమా. ఏమిటే నువ్వేమిటి? తను ఈ ఊరికి కొత్త, ఎలా వెళ్తుందట? కూడా నువ్వెళ్ళు. అమ్మా, నేను నారద మీట్ అవ్వాలి, వాళ్ళు ఎన్ని ప్రశ్న వేయాలి. అయితే ఇప్పుడు ఎవరిని పంపించాలి? మీరు కదలే, మీకు పనులున్నాయిగా. ఒరే విష్ణుమూర్తి, ఛాన్స్ కొట్టేశాడు. రాయలరా, పిలిచారా నాన్నగారు?
పద్మజిని షాపింగ్ తీసుకెళ్ళు. జమ్మని తుమ్మెద ఎగిసి జామ్ జమ్మని రమ్మని పిలిచి చల్లని జల్లని తగిలి ఘల్ ఘల్లని ఘల్లని రగిలి జమ్మని తుమ్మెద ఎగిసి జామ్ జమ్మని రమ్మని పిలిచి చల్లని జిల్లని తగిలి ఘల్ ఘల్లని ఘల్లని రగిలి కన్నె పరువు వెళ్ళి చుమ్మని తుమ్మెద ఎగిసి జామ్ జమ్మని రమ్మని పిలిచి జల్లని జిల్లని తగిలి ఘల్ ఘల్లని ఘల్లని రగిలి. హ్యాపీ బర్త్డే. థాంక్ యూ. ఎంత మంది వచ్చేసారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్ యూ వెరీ మచ్. రండి ఆంటీ. హ్యాపీ బర్త్డే ఈశ్వరి. థాంక్ యూ ఆంటీ. చాలా మంది వచ్చినట్టున్నారు. ఎంత మంది వచ్చినా నీకంటే ముఖ్యం కాదులే ఆంటీ. రండి ఆంటీ. అలాగే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. 1 మినిట్ ప్లీజ్. తన ముఖం విడును. ఓహో, ఆహా, పాలిద్దామని మామయ్య గారిని ఎంత లేపినా లేవడం లేదేమిటి? నేను ఇచ్చేసానులే. మీ ఆయన బ్యాగులో ఉన్న నిద్ర మాత్రలు తీసుకెళ్ళి మరీ ఇచ్చింది, ఇక లేవరేమో. మందేశావు అన్నమాట. వీడు ఒకడు గౌన్ వేసుకుని ఫోటో అంటే చాలు అడ్డం పడిపోతాడు.
సందగాడని చూస్తున్నాను. ఎప్పుడు ఇంతే, ఇదే వరుస అనుకో. పద్మజ రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు, కావాల్సిన ప్రెజెంటేషన్ వచ్చేసినాయి. ఇక నువ్వు కొవ్వొత్తులు ఊడటమే తరువాయి పదా కర్మ. కళ్ళు చూడు ఐసా, ఆ ముక్కు చూడు ఐసా, ఆ నడుం చూడు ఐసా, ఆ ముక్కు ఉన్న కొడక చూడు ఐసా ఐసా, ఆ చెంప పైన మత్త చూడు ఐసా ఐసా, ఆ నడుంకున్న గుంపు చూడు ఐసా. ఏం బ్యూటిఫుల్ సింగింగ్ రా. చూడు ఐసా, ఆ ముక్కు చూడు బాబు ఐసా, కాస్త ఆపం చూడు ఐసా, ఆ ముక్కు ఉన్న కొడక బాబు కాస్త ఆపం రా ఐసా. మీరు క్షేమంగా వెళ్ళండమ్మా. బుద్ధి వచ్చే తెలిసి వచ్చే బుద్ధి వచ్చే అబ్బా నారదు గారు, అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద నడిచెళ్లేదు ఎప్పుడు? పోలీసులకి నైట్ డ్యూటీలు వేయనప్పుడు. ఇది చెప్పండి, అనాదిగా ఆడడానికి వస్తున్నదేమిటి? గర్భం రావడం. ఆడత్తని జీవితంలో మరువు లేనిదేమిటో? మొదటి పాన్పు మొదటి కాన్పు. కన్నెపిల్లు కళ్ళెందుకు కంటారు? పిల్లల్ని కంటే బాగుండదు కనుక. ఆడది కన్నుగొట్టింది అనుకోండి ఏమవుతుంది? డెఫినెట్ గా కడుపోతుంది. ఆటకొచ్చావు కదా ఓటుగమ్మా. అవును మామయ్య గారు, నేను కూడా వెళ్ళి ఆటోలో వెళ్ళిపోతున్నాను. ఇదిగో నైట్ నాకు కొంచెం లేట్ అవ్వచ్చు. అలాగా? ఎస్. ఇదిగో పట్టావే, ఇది మరీ మొగరాయిలా తిరుగుతోందయ్యా. మంచి సంబంధం చూడు, వెంటనే మూడు ముళ్ళు వేయించేద్దాం. బ్యూటిఫుల్. ఒకటేంటి, సాయంత్రాలు కల వంద మంది తెస్తాను, వంద ముళ్ళు వేయించేద్దాం. అదే కలగొట్టారు. వందేమిటి వెదవాడు దాంతే ఉన్నా, నీ కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగలేదు. అడుగు సత్యం మళ్ళా వరమాట కడుపేమో. అపశకరం మాట్లాపి వెళ్ళి డాక్టర్ని పిలువు. ఏమి రాసింది? మాట్లాడవేమిటి? అందులో ఏముంది? ఇది డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్. తాతయ్య ఏమి రాశాడు? పద్మజకి. పద్మజకి? పద్మజకి చెప్పవే. పద్మజకి కడుపు అంట. ఇది ఎక్కడి ఘోరం తల్లి? నిన్ను పాడు చేసిన త్రాస్తుడు ఎవరో చెప్పమ్మా. మీ నాన్నకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నాకేం అర్థం కావటం లేదు. చెప్పమ్మా. అంటే పుట్టినరోజున ఆ రోజు కూల్ డ్రింక్ తాగాక నాకు మత్తు వచ్చేసింది. ఎలాగో వెళ్ళి నా రూమ్ లో పడుకున్నాను. ఇంతలో ఎవరో వచ్చి నా మీద పడ్డట్టు అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఎంతో ఉన్నతమైన కుటుంబం అని రావుగాడు నా ఇంటికి పంపిస్తే ఎంత ఘోరం జరిగిపోయింది. భగవంతుడా, ఏమిటి దారుణం? మీ నాన్నకి తెలిస్తే నేనేం సమాధానం చెప్పాలి? తెలిస్తే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కాల్ చేస్తారు. నేను ఈ పాయిజన్ తినేసి చచ్చిపోతాను. టెలిగ్రామ్ ఇచ్చి మా డాడీకి చెత్త చేయండి. ఇలా హఠాత్తుగా విరుచుకు పడిపోయిందండి. పద్మజ 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 శారదా, వెళ్ళి డాక్టర్ని పిలుచురామా. అలాగే.
మీరు మోహన్, మీరు శంకర్రావు, మీరు విష్ణుమూర్తి, కరెక్టేనా? భలే చెప్పేశాడే. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, కానీ మా పేర్లు ఎలా చెప్పగలుగుతున్నావు అని మీరందరూ నన్ను అడగాలనుకుంటున్నారు కదూ. మరే రామదాస్ గారి ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడైన శంకర్రావు తన సొంత ప్రశ్నలో పనిచేసుకుంటున్నాడట. మీ గొడకున్న నల్లరంగును బట్టి మీరే శంకర్రావు అనుకుంటున్నాను. అలాగే మోహన్, ఐ మీన్ థర్డ్ సన్, మెడికల్ రిప్రజెంటేటివ్ అట. సహజంగా జాబ్ చేసేవాళ్ళు ఇస్త్రీ బట్టలు నలకుండా పాలిష్డ్ షూ తొడుక్కుంటూ ఉంటారు. సహజంగా లక్షణాలు మీరు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరే మోహన్ అనుకున్నాను. నేను చాలా కరెక్ట్ గా చెప్పాను కదూ. మరి నేనే విష్ణుమూర్తి ఎలా చెప్పగలుగుతున్నావు? మీరు విపిలో ఉన్నారు, వీళ్ళిద్దరూ కాకుండా మిగిలింది మీరే కదా. బాస్, ఎస్. మరి ఎవరెవరు మిస్సెస్ ఎవరో నన్ను చెప్పంటారా? ఓకే, ఈవిడ విష్ణుమూర్తి గారి భార్య, బ్యూటిఫుల్. ఈవిడ శంకర్రావు గారి భార్య, మరీ బ్యూటిఫుల్. ఈ బ్యూటిఫుల్ లేడీ ఆ మోహన్ గారి భార్య, అంటే వెరీ సింపుల్. మాస్టర్ కాస్త పొరపాటు పడ్డాడు. అసలు విషయం నేను చెప్తాను, ఈవిడ విష్ణుమూర్తి గారి భార్య, ఈవిడ శంకర్రావు గారి భార్య, ఈవిడ ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వేరే కనెక్షన్ లేదు. ఎలా చెప్పగలిగా? ఇప్పుడే కదా వెదవ సైకిల్ చేశావు. వీళ్ళ గురించి ఎలా చెప్పగలిగారు? ఓర్మై, నీకు ఇంకా పెళ్లి కాలేదు. 10 మందిలో భార్యల మీద వాళ్ల వాళ్ల భర్తలు తప్ప వేరే వాళ్ళు చేసి వెనక్కలాగారు. అసలు నువ్వెవరు అయ్యా? ఐ ఆమ్ నారద, డిటెక్టివ్ నారద. ఐ ఆమ్ జంతర్, మా ఇంటి పేరు మంతర్. జంతర్ మంతర్? ఇంతకీ మా ఇంట్లో ఏం పోయిందని వచ్చారయ్యా? పోలేదండి, వచ్చిందని వచ్చాం. మాకేమొచ్చింది? కడుపు. మా ఇంటి గొడవలు నీకెవరు చెప్పారు? ఏమే? అదే తాతయ్య, పద్మతిని పాడు చేసిన వెధవాడు తెలియలేదుగా, వాడిని పట్టుకోవడానికి ఇన్ని. ఇక్కడేదో కూలీ జరిగినట్టు ఈ డిటెక్టివ్లు ఎందుకు? మేమంతా లేవా? ఇలాంటి పగటి వేషగాళ్ళంతా చేరి పరిశోధనలు అంటూ మన ఇంటి పరువు ప్రాణాలు తీస్తారు నాన్నగారు. అవునండి బాబు. నారద గారు, మా నాన్నగారు మాకు ఆస్తులు ఏమి ఇవ్వకపోయినా మేము వారి పరువు పంచుకు బతుకుతున్నాం. ఈ కుటుంబాన్ని అభాసుపాలు చేసి వారికి హార్ట్ అటాక్ తెప్పించక దయచేయండి. ఎవడో చూపు, ఇదిగో మిమ్మల్ని, వెళ్ళండి. చిత్రమంతర్, ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. పద్మజ పన్నాకిత మన్న, ఓ రామదాసు గజమున్నరకి జమాన, ఓ పట్టాభిగాడు కాళ్ళ దగ్గర కర్రోన, అలాగా దొంగలకి వీళ్లే నమూనా. బ్యూటిఫుల్ బాస్. నా బ్రెయిన్ ఐడియాల ఖజానా. ఈ లింగిలిటిక్ గాళ్లే రొమాన్స్ లో రాజేష్ ఖన్నా. ఎస్. వీళ్ళ ఫేసులు చూస్తుంటే వెర్రి వెంకన్నా. వీళ్ళు చెప్పే ఫ్యాక్ట్స్ లెక్కల్లో గుండు సున్నా. జంతర్మంతర్, ఎస్ బాస్. ఫాలో మీ. ఓకే బాస్. ఎవరైనా పన్నెత్తి మాటంటే వాళ్ళ పొట్ట చీల్చి ప్రాణాలు తీసేసే మనిషి మా డాడీ. అలాంటిదే నాకింత దారుణం జరిగిందని తెలిస్తే ఏం చేసేస్తారో ఊహించుకోలేకపోతున్నాడు. చెప్పమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చెప్పమ్మా. చెప్పడానికే ఉంది, ఆ బాస్టర్డ్ ఎవడో పట్టుకోవడానికి నారద గారిని తీసుకొస్తే మీరందరూ కలిసి వెళ్ళగొట్టేశారు. మీరు వెళ్ళి అర్జెంటుగా డిటెక్టివ్ నారదని ఇక్కడికి తీసుకురండి. వెళ్ళండి. చెడుగుడు ఆట నొరలలో దొంగ వేట, దొంగు వరీ బాసు ఎంతకు ఇంకా ఊసు, పడదాం ఇంకో కేసు బాసు. తెంగులిటుకుల కథ ఇది వేట, ముసుగులో గుర్తునాట, చుడుల గడిలోన చెడుగుడు ఆట నొరలలో దొంగ వేట.
కళ్ళు ఎదురెక్కితే తమ వరకొచ్చాకనే కలవర పాటు రప్పించోళ్లకు జేమ్స్ బాండుల శైలుగను రైతు హ్యాండుల సైడుగ నేను దిక్కుగా మొక్కుగా అవుదాం బాసు లేకుల లేకుల కథ ఇది వేట ముసుగులో గుర్తులాట చుడుల గడిలోన చెడుగుడు ఆట దొరవరో దొంగ వేట దోంటు వర్రి బాసు ఎత్తకు ఇంకా ఊసు పదాం ఇంకో కేసు బాసు లింగులిటుకుల కథ ఇది వేట ముసుగులో గుర్తులాట చుడుల గడిలోన చెడుగుడు ఆట దొరడలో దొంగ వేట చలిగాలి పడదు కలలు కిల్ల కిల్లలు జలకాలు తగవు సరసం సయ్యాటలు మాకు దూరం ఏనాటికి చెమ్మా చెక్కాటలు మాతో ఆడకు నానాటికి గుమ్ము గుమ్ముగా ఉన్నది గుమ్మ చెమ్మ చెక్కకు రమ్మని కొమ్మ బొమ్మనంటే పరువా బాసు లింగులిటుకుల కథ ఇది వేట ముసుగులో గుర్తులాట చుడుల గడిలోన చెడుగుడు ఆట దొరలలో దొంగ వేట దోంటు వర్రి బాసు అడింగుడాంగు ఎత్తకు ఇంకా ఊసు డింగుడాంగు పదాం ఇంకో కేసు బాసు డింగుడ డింగుడాంగు 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 డింగుడ డింగుడాంగు డాంగుడా డింగుడ డింగుడాంగు 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 డింగుడ డింగుడాంగు పద్మజ డాక్టర్ దగ్గర డిటెక్టివ్ దగ్గర నిజాలు దాచామనుకో ఏమవుతుంది దెబ్బ నాకే తగులుతుంది కరెక్ట్ ఇంట్లో నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా అనుమానం మనకేసి చూస్తాడేంటి ఇదేంటిది కొత్త ఫిట్టింగ్ నిలబెట్టేస్తున్నాడు నాకు అదే అనుమానంగా ఉంది నీ పరిస్థితి నాకు అర్థమైంది పది మందిలో నువ్వు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందని ఇందులో చెప్పు ఒక్క ముక్క అర్థమైతే అవట్లేదు పైకి మాట్లాడుకుంటే బాగుండు నేను అదే ఫీల్ అయిపోతున్నాను ఇక్కడ ఆ రోజు మోహన్ గారు పెగ్గేసిన దేవదాస్ రాత్రి అయితే బేవార్స్ ఇంట్లో అంటే ఏంటో పట్టారు గారి ఇంట్లో ఊరుకుక్క అయితే నువ్వు దేవదాస్ సినిమాలో గజ్జికు కాట ఎంత మాట అనేసాడు అంటే వీడికి మనం అంతా డాక్టర్ కనిపిస్తున్నాం అన్నమాట పద్మజ తాళం కప్పలు విష్ణుమూర్తి శంకర్రావులు పెద్ద బోధుడు కప్పలు ఏమిటనేవాడు అనేది కొన్నాళ్ళకు మనం అంతా కలిసి నాన్న చేతికి చెప్పేస్తామనేమో మీ నాన్న విషయం కాదు అందరూ చెత్తనా తల చెప్పై చేయమంటున్నాడు నోట్ దిస్ పాయింట్ ఓకే బాస్ ఆ నైట్ గోపాలకృష్ణ గారు పద్మజ అమీబాలో కెమెరాతో స్కేటింగ్ మధుగాడు పద్మజ చుట్టూ షంటింగ్ లో హంటింగ్ షంటింగ్ మే హంటింగ్ దీని మీనింగ్ మటుకు నాకు అర్థం కావట్లేదు అబ్బాయి నాకు అర్థమైపోయింది ఏటో నీ బతుకంతా ఈ కొంపలో పడి ఈటింగ్ ఒక్కొక్కటి దగ్గర ఒక్కో రకమైన చీటింగ్ అని అమ్మ ఈడికి తీసుకుందాం మన సంగతి బాస్ ఈ పిట్ పిట్ పద్మజ ట్రంక్ పిట్ అనకల బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కటింగ్ ఏమో చట్టమాలి అమ్మో ఈ హౌస్ లో పద్మజ చెక్క బల్ చెక్క ఈ పట్టాభిగాడు డామ్ డిస్కో మీ మామయ్య చూస్తే తగ్గి చెరగబడిపోతున్నాడు నువ్వన్నా చెప్పమ్మా ఏంటి దీని అర్థం ఈ ఇంట్లో నువ్వు పెద్ద పనికి మాలిన వెదవ్వని వెళ్ళు చెట్టున్న మనిషిని బట్టి ఎంత మాట వేశాడు నో బాస్ ఈ హౌస్ లో ఎస్ ఈ హౌస్ లో వరస్ట్ పిల్లయ్యి కస్కస్ కిసోటి చేయడం వల్ల పాపం పెట్ పెట్ పద్మజ గారి లైఫ్ చీకట్లో చిరిపోయిన లంగోట అయిపోయిందని నా డౌట్ బాస్ జట జమాలిష్ లవరిస్ మే బెనారస్ బెనారస్ మే లవరిస్ అప్చిరని జుబ్రిష్ నో బాస్ మీరు ఎన్ని చెప్పినా పద్మజ గారు అమోనియాలో న్యూమోనియా లుకేలియాలో అలోలియా ఈ ఏరియాలోనే బిగ్ గనేరియా ఎస్ బాస్ వాణి కొట్టుపై
ఇంటిని అపోలో నైట్ పూట గెట్కోలో మక్కు పూలు అంటావరా? పొట్టం అంటే మళ్ళీ అనమాట. మీరేదో వాటిలో తిట్టకుండా తిట్టేస్తున్నారు. అదే కదా, తగు తీరుద్దామంటే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలిసావడలేదే. అసలు మీకు ఈ గొడవ ఎందుకు వచ్చిందండి? రామదాస్ గారిది చాలా గ్రేట్ ఫ్యామిలీ అంటాను నేను. ఈ పద్మజని పాడు చేసిన వాడు ఇంట్లోనే ఉంటా అంటాడు వీడు. మా వంశం సంగతి తెలిసాయి వాడు ఒకవా? ఇదిగో మాస్టర్ గారు, నా నెక్ వదిలేసి నేను చెప్పిన పద్ధతిలో డిటెక్షన్ చేయమనండి. దెబ్బకి దొంగ దొరకపోతే అప్పుడు నన్ను అడగండి. మళ్ళీ అనమాట, వారిది వేదుల వారి వంశం, అందుకనేమో గేదెల్లో పాటు చేశారు ఆ పిల్లల్ని. ఆ జీవకాల సంఘాన్ని సంపాదిస్తారంటే అసలు విషయం నేను చెప్పిన వారు మీరే యదవా. ఏమయ్యా, వాడు ఏదో చెప్తున్నాడు కదా, పోనీ అలాగే చేయిద్దాం. మీరు ఒప్పుకుంటున్నారా? అవును. మరి మీరు మీరంతా కూడా ఒప్పుకుంటున్నారా? ఓకే జంతర్ మంతర్. ఎస్ బాస్. డిటెక్షన్ చేస్తారని చెప్పి చిన్నపిల్లల ఆటలాగా ఇదేమిటయ్యా? నా డిటెక్షనే వేరు. ఈ ఫిక్షన్ లోంచి ఆ రోజు ఫంక్షన్ లో పద్మజతో కనెక్షన్ పెట్టుకున్న వాడికి పెడతాను టెన్షన్. మీ అబ్బాయిల్ని ఆపమనండి, మోనో యాక్షన్. దీని సంగతి మీకు తెలుసా? బుర్రలో ఉన్న లోఫర్ బుద్ధులను కూడా బయట పెట్టే సూపర్ కంప్యూటర్ ఇది. దీనిలోకి మీ పేర్లన్నీ ఎక్కిస్తున్నాను. మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు ఇది పనిచేయడం ప్రారంభమవుతుంది. తెల్లవారేసరికల్లా పద్మజని పాడు చేసిన వాడి పేరు ఇందులో రికార్డు అవుతుంది. శవాలు తీసుకెళ్లే కారు వెంటనే పంపించండి, ఇక్కడ ఉన్నట్టు రావాలి. Yes. నమస్తే మాస్టర్ గారు, లక్షలు హ్యాపీ ఉందండి. ఏంటండి శవం ఉందని ఫోన్ చేస్తున్నాడు ఇక్కడ? ఇక్కడే 2 మినిట్స్ ఆగు, ప్రాణం పోయాక తీసిపోతు గాని. మనిషి చూస్తుంటే గేదెలా ఉన్నాడు. 2 మినిట్స్ పడుతుంది. మాస్టర్ గారు ఇంకా పోలేదైతే పోతుపోతూ ఉంది. మాస్టర్ గారు 2 మినిట్స్ ప్రాణం పోవడం కన్సేప్ అయితే నా ప్రాణం తీసేసేలా అయితే శవం గారు తవరకాదు ఏంటి? ఎద్దవా అక్కడ. అమ్మ కొట్టకండి సార్, సార్ కొట్టకండి. పద్మజన పాడు చేసింది నేనే. నన్ను పాడు చేశారని ఎంత గొప్పగా చెప్తున్నారా? ప్లీజ్ ఎందుకు చేసావా పని? నాకు చాలా కాలం నుంచి పెళ్లి కావట్లేదు సార్. ఆ రోజు రాత్రి పార్టీలో పద్మజను చూసి టెంప్ట్ అయ్యి ప్లీజ్ ఈ పాడు పని చేశాను సార్. నేను నిజంగా దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, నికృష్ణుండండి. నన్ను క్షమించండి నాథ్ గారు. నువ్వు కూడా క్షమించు పద్మజ. వస్తానండి. బాబు పిలిచారా అండి? ఇది నిజమైన రివాల్వర్ అన్న సంగతి నీకు ఇప్పటికే తెలుసుంటుంది. ఇలాంటివి ఎప్పుడూ వాడను నేను. ఇప్పుడు నిజం చెప్పరా? అమ్మో ఇంత చిన్న విషయానికే కాలుస్తారంటారేటండి బాబు. పద్మజకి కడుపు వచ్చిన విషయాన్ని అవకాశంగా తీసుకుని ఆ కడుపు నేనే చేశాను మిమ్మల్ని అందరినీ నమ్మించి పద్మజని పద్మజతో పాటు పోలంత ఆ స్త్రీ కొట్టేలేని ఓవర్గాలించి పని చేశానండి. నిజంగా నాకేవి తెలియదండి బాబు. అమ్మా
వెయిట్ వెయిట్ మాస్టర్ గారు ఈ రథం ఇంకా పోలేదండి. అర్జెంట్ గా తీసిపో, నీ దెబ్బకి దారిలో ఆడిపోతా. కింద ఏంటి మనిషికి ఇంటి గందరగోళం? ఏంటి ఈ పెన్నేనా? అదే, ఎవరిచ్చారు నీకు? జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. సగమే ఉందేంటిది? మరి అది ఏది ఇచ్చాడు? జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. ఇదే కదా? అదే అదే. ఆ కేసెట్ ఎవడి ఇచ్చాడు? జంతర్ మంతర్. ఎస్ బాస్. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. హలో, ఏమండి ఆ డిటెక్టివ్ కి మీ లొసుగేదో దొరికిపోయిందట, తెగరిచ్చిపోతున్నాడు, వెంటనే బయలుదేరండి. అలాగే విష్ణుమూర్తికి మోహన్కి ఫోన్ చేసి ఇక్కడ తావమనండి. ఇందులో ఉన్న ఆధారాల ప్రకారం పద్మజని పాడు చేసిన ఎదవ కొంచెం పెద్దవాడు, పిల్లలున్నవాడు, గుండ్రని బొజ్జున్నవాడు, ఇద్దట్లో నడిచే పద్మజని పట్టుకోబోయి పారిపోయిన వాడు పుట్టినరోజు నాడు పాడు చేశాడని నా అనుమానం. ఈ ముసుగులో వద్దునెందుకు? వాడెవడో చెప్పితావా? వాడికి ఫారిన్ సంబంధాలున్నాయి, ఆడవాళ్ళంటే వీక్నెస్ ఉన్నాయి, పవర్ పోయిన రోజున పాడు చేసిన గుర్తులున్నాయి. అయితే నువ్వు చెప్పిన వెధవెవ్వడు ఈ చుట్టుపక్కల లేడు, ఎలా విష్ణు? అవునవును. జంతర్ మంతర్. ఎస్ బాస్. టేక్ దిస్. ఓకే బాస్. చుట్టుపక్కల లేడు గాని ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. పగల శ్లోకాలు చదువుతాడు, రాత్రి అయితే రమ్ము తాగుతాడు, తప్ప తాగి పద్మజ గది చుట్టూ తచ్చాడుతాడు. అలాంటి తాగుబోతులు ఈ ఇంట్లోనే కాదు ఈ వీధిలో కూడా లేరు. అయినా మాటి మాటికి నా కొడుకుల వైపు చూసి ఏదో సోది చెబుతారేమిటయ్యా? సోది ఇంత గెలిచి రచ్చ గెలుద్దామని ముందు మీ కొడుకులతో మొదలు పెడుతున్నా. ఇదిగో డిటెక్టివ్, అనవసరంగా నా కోపం తెప్పించుకు. నా కొడుకుల్లో ఎవడైనా సరే అలాంటి తాగుబోతే నువ్వు రుజువు చేయగలిగితే నా ఆస్తి యావత్తు ఆ జీవకాల నిశంకానికి రాసి పారేస్తారు ఏమనుకుంటున్నావు? మళ్ళా మన మాట, ఎలాగోలా వీళ్ళలో ఒక్కడన్నా వెధవ నిరూపించండి, ఆయన మా సంఘానికి రాసి ఇచ్చే ఆస్తిలో సగం మీకు ఇచ్చేస్తాను. మళ్ళీ మన మాట ఏమిటో? అందాక నేను ఒకటి ఇస్తాను, తీసుకెళ్తారండి. అంతకన్నా భాగ్యమా? ఇప్పించేయండి అమ్మా. తీసుకెళ్ళండి. ఇవయ్యా నీ ఆధారాలు. ఆవేశపడకండి, ఆధారం తీస్తా, దాని తాలూకు మనిషిని బెదరకూడతా. హలో అయ్య బాబు, ఏం తీస్తారో ఏమిటో, అంత భయం భయంగా ఉంది. మీ ముగ్గురు ఒకసారి మీ రాత్ర చూపిస్తే మీ తల రాత్రలు నేను రాస్తా. మళ్ళీ ఏదో పెడుతున్నాడు ప్యాంట్. అయ్యా శాంతకాలం. ఈ లెటర్లో రాతకి వీళ్ళ రాత్రకి బొత్తిగా సంబంధం లేదు. ఇప్పుడు అర్థమైందా నా కొడుకులు ఎలాంటి వాళ్ళు? దీంతోనే డిటెక్షన్ అయిపోలేదు రామదాస్ గారు. అంటే వాడెవడో దొరికే వరకు ఇంట్లోని ఏ వస్తువు చివరికి చీప్ రూపంలో కూడా నాకు తెలియకుండా బయటికి వెళ్ళకూడదు. ఒరే మీరెవ్వరు, కోడళ్ళు మీరు కూడా, ఇతగాలి పర్మిషన్ లేకుండా ఏ వస్తువు బయటికి తీసుకెళ్ళకండి. హలో శారదా. అబ్బా గొప్ప పిసినారు వాడెవడు, నిరోధులు ఉతుక్కుని మళ్లీ మళ్లీ వాడుకునేవాడు. అవును, పిరికి ప్రేమకుడంటే ఎవరట? ఇలా ప్రేమలేఖలు రాసే ఫస్ట్ హెల్ప్. మరి పిసిన వింటి ప్రేమకుడంటే? పలకను మీద ప్రేమలేఖలు రాసేవాడు. అలా అయితే ఆ దొంగ ప్రేమికుడు అంటే ఎవరో? తను ప్రేమించిన అమ్మాయి హృదయంలో స్థానం లేదంటే కనీసం దుప్పట్లోనన్నా చోటిమ్మనేవాడు. ప్రేమంటే 3 టోకులు 6 వాంతులు.
కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపకు నాలు కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపకు నాలు వీటు హాటు కథలే చెప్పి మాటకు నారుడు కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపుతు నీలో వీటు హాటు కథలే చెప్పి కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపకు నాలు వీటు హాటు కథలే చెప్పి మాటకు నారుడు శపథాలెన్నో చేశా నిన్నాళ్ళు నా రూపే వేరేనంటూ నా డ్యూటీ నాదేనంటూ మంగమ్మ శపథాలెన్నో చేశా నిన్నాళ్ళు నా డ్యూటీ పోటీ చేసి మార్చింది నీలో డ్యూటీ నా డ్యూటీ పోటీ చేసి మార్చింది నీలో డ్యూటీ కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపకు నాలు వీటు హాటు కథలే చెప్పి మాట్లాడి బ్యూటీ శోధనలో నేనొక చాకు ప్రేమంటే తెలియదు నాకు ఐ లవ్ యు అంటూ ఇంకా దగ్గరగా నాకు కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపకు నాలు కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపకు నాలు వీటు హాటు కథలే చెప్పి మాటకు నారుడు కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపుతు నీలో వీటు హాటు కథలే చెప్పి కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపకు నాలు వీటు హాటు కథలే చెప్పి మాటకు నారుడు కిల్ల కిల్లమ్మని నవ్వులు రూపి కల్ల కల్లమే రేపుతు నీలో వీటు హాటు కథలే చెప్పి మాటాలి బ్యూటీ జంతర్ మంతర్ Yes, boss. Note this point. Okay, boss. ఈ లెటర్ లోకుమారు లోకైక ఏకైక రాకెట్ జవరే కరెక్ట్ బాస్ ఈ వేళ రాఖీ పండుగ బోల్ రే అవును కదా నేను ఆడిస్తా కేపరే నువ్వు చీకట్ ఎలక్ట్రిక్ పోల్ రే అంటే అర్థం ఏంటో తెలుసా రాఖీ హోటల్లో జాకెట్లు విప్పేసి క్యాబరే చేస్తారట ఒరే జంతర్ మంతరు లాంతర్ తీసుకురారా కరెంటు పోయినా హాయిగా చూద్దాం అంటున్నాడు చిత్రం బాధిస్తున్నాడు
లెటర్ రాసింది వాడే సార్. అమ్మో అమ్మో కొట్టకండి నారదు గారు కొట్టకండి, ప్లీజ్ అంతా చెప్పేస్తాను. పద్మజ ప్రవర్తన చూసి ట్రై చేస్తే ఈజీగా పడిపోతుందని లెటర్ రాసి నైట్ విసిరారండి, అంతే. అది నేను చేసిన తప్పు, ఆ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. ప్లీజ్ నన్ను నమ్మండి, నన్ను నమ్మండి సార్. మళ్ళీ ఇంకెప్పుడైనా ఎవరికైనా ఉత్తరాలు రాస్తారా? ఇంకెవరికి రాయనండి. పొరపాటును నీకు పెళ్ళైతే నీ పెళ్ళానికి కూడా రాయకూడదు. రాయనండి. ఈ రోజు ఏం పండుగ రా, చేతులు చాపండి. ఇప్పుడు వండర్ఫుల్ గా ఉంటది. ఇప్పుడేమంటారా? ఏమంటావు సార్? దేవత ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే మా చెల్లిలా కేసులో ఈ లక్ష్యాలు బచ్చాలని తెలిసిపోయి జంతర్మంతా నోట్ చేసుకున్నాయి. మిగిలిన ఆధారాలతో ఆ ముగ్గురిని ముప్పు తిప్పలు పెట్టి నడి సముద్రంలోకి నెట్టాలి. ఎక్సలెంట్. వంగ ఇంట్లోనే ఉన్నాడని అందరికీ తెలియజేయాలి, ముఖ్యంగా రామదాసు గారికి, ఆ తర్వాత పోలీసుల. వాడి బతుకు కుక్క కంటే హీనం బాస్. నారద గారు ఏం బయట పెడతారు ఏంటో, అంత ఏమైనా ఉంది. ఎలా ఉండాలి? ఆధారాల నుంచి లాక్కొచ్చేయాలి. ఎలాగా? ఆ కడుపు చేసిన వాడు ఎవడో మనలోనే ఉండుంటాడు. ఒప్పించుకోండిరా, లేకపోతే ఆ నారదగాడు అనవసరంగా అందరితో పోల్చేస్తాడురా. మళ్ళీ అదే వేషం వేసుకుని వీడియో. హలో కృష్ణవీరుడు గారు, లేకపోతే నీకు దెబ్బ కొట్టేసాడు. అర్జెంట్ గా సణుగుడు ఆపామంటే నీకు వండర్ఫుల్ డైలాగ్ వదులుతా. ఏంటో ఫాలో మీ. ఓకే బాస్. ఇలా కనిపించేసేస్తుంది. ఏమా చిన్న బాడీలు ఉండవా? అంతేనా? అంతేనేమో గాని అర్జెంట్ పని మీద నేను మా జీవకార్యం సంఘానికి వెళ్ళాను. ఫోన్ ఏమైనా వచ్చింది నాకు? వచ్చింది. ఓహో, కీర్తి శేషులు పట్టాభి గారు ఉన్నారా అని వచ్చింది. అలాంటి గఫూర్ కంత ఎప్పుడిగాడు ఎవడు ఈ ఏరియాలో లేడరా యదవా అని చెప్పి పెట్టేశాను. వెళ్ళా ఫారెస్ట్ పిల్ల. ఎరా, మూడు పెద్ద కట్లు నాలుగు చిన్న బట్టలు కదా. పోనీ ఇదన్నా చెప్పు, ఫోన్ చేసిన లాయర్ సీతాపతి గారేనా? పోయిడా వీడు. గఫూర్ కంత ఎప్పుడే అలోలియోలోకి వెళ్ళోలియో.
తోపికా జమీన్ నువ్వేనా ఆగిరా? ఏంట్రా ఇది? అందరూ కన్ఫ్యూజ్ చేశారు. అయితే అయితే ఏంటండి? అందరి బిల్లు మళ్ళీ లెక్కట్టాలి. వాళ్ళు చచ్చినారు, ఏం చేసుకుంటా? ఏం చేసుకుంటారా? రాళ్ళ పేస్ట్ మజాక కోతిలా గింతున్నావు. ఏంట్రా ఇది? ఏంటంటమ్మా, మా బాస్ ఆర్డర్, నేను చేస్తున్నా డిటెక్షన్. హలో లాయర్ సీతాపతి గారా, నమస్కారం అండి. ఆహా, కేసు మనమే నెక్కుతామంటారా? 2 వాయిదాలో వచ్చేస్తుందంటారా తీర్పు? చాలా సంతోషం అండి, ఈలోగా మీరు పోకుండా ఉంటే కేసు మనమే నెగ్గేస్తామండి. ఇది నిజంగా కేసు నెగ్గుద్దంటావా? దాని బొంద నెగ్గుతుంది. పొరపాటును నెగ్గినా 10 కాలాల పాటు నువ్వే పచ్చగా ఉంటావు. మీ ఆస్తి మనకే వస్తుందంట, ప్లేటర్ గారు చెప్పారు. భగవంతుడు దేవ తప్పకుండా నెగ్గుతావు, నా ప్రార్థన నెరవేరుతుంది. సుగుణా, నీ నవ్వు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవా, ఇలారా కూర్చో. మొన్న క్యాంప్కి వెళ్తుంటే ట్రైన్లో ఒక అతను తగిలాడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడట, తర్వాత వాడు ముద్రేశాడట. ఇప్పుడు ఆ అమ్మాయి వైజాగ్లోనే హాయిగా పెళ్లి చేసుకుని కాపురం చేస్తుందట. మీరు ప్రేమించి వాడేసిన అమ్మాయి పేరు సుగుణ, అంటే నువ్వేనేమో అని అడుగుదాం అనుకున్నాను. కామాతురాణం రాత్రిన పగల, అంటే కామం ఉన్నవాడికి రాత్రి అయినా పగలైనా అడ్డురావు అని. నా ఫీలింగ్ ఏమిటో అర్థమైందా పద్మజ? కామాతురాణం నా పిల్ల నా పెద్ద, అంటే కాముకుడు పిల్లైనా ముసిలిదైనా అడ్జస్ట్ అయిపోగలడు అని. ఈ వయసు నీదే కదూ, బ్యూటిఫుల్. ఏమయ్యా డిటెక్టివ్, ఏమిటి గోళ? గోల్ అంటే గోళ కాదండి, మీ చిన్న కోడలు సుగుణ కోర్టులో కేసు నెగ్గేలా ఉన్నారట, అందుకని ఈ మోహన్ పడుతున్న ఆనంద డోల. అవును, ఇంతకీ ఆస్తి సుగుణకి ఎక్కడి నుంచి వచ్చినట్టు? విజయనగరంలో రామూర్తి పంతులు గారని మా దూరం బంధు ఒక ఆయన పిల్లలు లేక సుగుణ్ణి దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనకి పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టిన తర్వాత పాపం రామూర్తి పంతులు గారు చనిపోయారు. అప్పుడు ఆయన భార్యా పిల్లలు ఆస్తిలో ఏమాత్రం ఇవ్వకుండా సుగుణ్ణి ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇక సుగుణ చేసేది లేక కోర్టుకెక్కింది. పాపం మా మోహన్ స్థగులంతా ఆ పిల్లని గురించే. ఆ భగవంతుడి దయ వల్ల ఈ డబ్బు కనుక వస్తే మావాడి చేత కూడా ఒక ఆఫ్సెట్ ప్రెస్ పెట్టించేస్తాం. దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా రెడీగా ఉంది. దాంతో వాడు సెటిల్ అయిపోతాడు, నలుగురు నా కాళ్ళు వెళ్తే ఉంటారు. ఏమంటావు? అవును కాని డిటెక్టివ్, ఆ దొంగ ఎవడో తెలుసుకున్నావు? తెలుసుకోవడానికి వాడు ఏమైనా శివరాజన్లా దాక్కుంటే కదండి, మన కళ్ళ ముందే కదులుతున్నాడు. టైం వస్తే ట్రై చేయకుండా దొరికిపోతాడు. ఏమంటావు మోహన్? కరెక్ట్ కరెక్ట్. నువ్వు ఒకడివి, దొంగెవరయ్యా అంటే ఏదో డొంక తిరుగుడుగా మాట్లాడతావేమయ్యా. అది కాదండి, దిగిందండి. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది, మరి ఆడదాని విజయం వెనుక అసూయ ఉంటుంది. అసూయ ముందు పుట్టి ఆడ తర్వాత పుట్టింది అంటారు, ఎందుకట? అలా అనకపోతే ఆడదానికి అసూయ పుట్టచ్చు. అసలు ఆడవాళ్లకు నచ్చినది మగవాళ్ళకు నచ్చేది ఏమిటి? పక్కింటి అమ్మాయి. అబ్బా ఏమిటా స్పీడు, ఇదంతా కాదు గాని, ప్రేమ గొప్పదా త్యాగం గొప్పదా? ప్రేమ త్యాగం అనే మాట మాట్లాడని స్త్రీ గొప్పది. చూడండి సార్, నాకు లంచం తీసుకోవడం అన్నా లేడీస్ ని మోసం చేయడం అన్నా చాలా చిరాకండి. ఓసారి ఏమైందంటే, ఓ ఫైల్ మీద సంతకం చేస్తే 4 లాక్స్ ఇస్తానండి ఓ మనిషి. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఆధారాలు దొరికితే దెబ్బ అయిపోతావరా యదవా అన్నావు. హలో, అరే వర్స్ట్ ఫిలిం అయమైపోయాడు మళ్ళీనా? ఎక్కడా? నన్ను జైలుకు పంపించాక నిద్రపోయేలా లేరు మీరు. ఉండండి, నోట్ చేసుకునేవ్వండి, సమయానికి ఒక్క వస్తువు కూడా కనపడచ్చవదు. ఏమో ఇలాని, ఓసారి ఆ పెన్ను ఎలా తీసుకురా. విచిత్రంగా ఉంది. ఏమండి శంకర్రావు గారు, మనం అర్జెంట్ తప్పండి. హలో, మంచి చెట్ట లేకుండా ఏమిటండి ఆ పరుగులు? హలో హలో నారద గారు, మనిషి దొంగలాగా భయపడి పారిపోయేటప్పుడు ఇలాంటి లొసుగులు దొరికినప్పుడు. ఆహా, చిలిపి దొంగ అంటే ఎవరండి? జాకెట్ మనిని దొంగిలించేవాడు. గజ దొంగ దోచుకోలేనిది ఏమిటండి? ఆడదాని హృదయం. మరి ప్రేమంటే దూరమయ్యే కొద్దీ పెరిగేది, దగ్గరయ్యే కొద్దీ తరిగేది. నమస్తే సార్. హలో, బ్యూటిఫుల్. అమ్మో, నాకేదో భయంగా ఉంది. మా ఇంట్లోంచి ఏ వస్తువు నారా చెక్ చేయకుండా బయట తీసుకెళ్ళకూడదని మా నాన్నగారు రూల్ పెట్టారు. మన ఆధారాలు తీసుకొస్తుంటే రాళ్ల పిస్టల్తో కాల్చేశాడు. ఇప్పుడు బాక్స్ తేగలనా? వాడికి నువ్వు ఇంతగా భయపడుతున్నావంటే నువ్వే ఆ పిల్లను పాడు చేసి ఉంటావు. నిజమేనా చెప్పావు? ఏం చెప్పంటా, నా కర్మ. ఈశ్వరు పుట్టినరోజు నాడు కరెంటు పోలేదు, నేనే కావాలని మెయిన్ ఆఫ్ చేశాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైంటుందో నాకు తెలుసు అబ్బాయి.
కరెంటు పోయినప్పుడు కన్నెపిల్ల ఎదురుగా ఉంటే ఏ విధవాగుడు? నువ్వు ఎదవన్నారు ఎదవు కాబట్టి అసలాగవు. ఏమంటావు? కరెక్టే కదా? కరెక్ట్. ఇదిగో అబ్బాయి విష్ణుమూర్తి. అమ్మా, మీరు మీ శ్రీవారు కలిసి హార్స్ రైడింగ్ చేయాలనుకున్నారు కదా, అందుకే ఠాగూర్ దగ్గర ఈ బ్లాక్ హార్స్ తీసుకున్నాం. నమస్తే. మీరు స్విమ్మింగ్ చేస్తుంటే మీ హస్బెండ్ బెడ్రూమ్ లో పడుకుని చూసేటట్టు ఉండాలన్నారు కదా, అందుకోసమే తెచ్చాము ఆ గ్లాస్ స్విమ్మింగ్ పూల్ తాలూకు ప్లాన్. మీరు విష్ణుమూర్తి గారి కోసం కొందాం అనుకుంటున్న రోల్స్ రాయస్ కారు ఓ వారం రోజుల్లో అమెరికా నుండి పంపిస్తా ఉన్నారు. అన్ని తలుపులు వేసిన ఇళ్లలోకి జరపడుతున్నాయి యాదవ్ కుక్కలు. కుక్క పతికైపోయింది అది, ఆఖరికి పని మనిషి కూడా. కర్మకర్మ, ఈ రెండో ముసుగు మనిషి ఎవడరా బాబు? అమ్మో, ఆ డిటెక్టివ్ గారు లోపలికి వచ్చేస్తున్నాడు. మనల్ని గానీ పట్టుకుని బాధేడు కదా, ఎందుకని మంచిది. ఈ వర్షాలు ఎక్కడా కనిపించడం లేదే, ఈ గదిలోనూ లేడే. మంచం కిందగా ఉన్నాడా? ఏమిటయ్యా మాకి కర్మ? నువ్వు డిటెక్టివ్ అయి ఉండి ఆ ముసుగు దొంగను పట్టుకోలేవు, నాకేమో ఆ పిల్లలు చూస్తే పిచ్చెక్కిపోయి నిద్ర పట్టడం లేదు. మీ అబ్బాయిలో దొంగ కూడా తెలియడం లేదు, నల్ల ముసుగు మూలంగా కన్ఫ్యూజ్ గా ఉంది. మాట్లాడితే మా అబ్బాయి అంటే ఏమిటయ్యా? నీకు చేతనైతే దొంగలు పట్టుకో, అంతేగాని డ్యూటీలకు వెళ్ళిన మా కుర్రాళ్ళ మీద మాత్రం నేరం మోపు. ఊరుకోండి అంకుల్, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. అది కాదమ్మా, వాడెవడో తెలిసేలేగా మీ నాన్న వచ్చేస్తే నేనే సమాధానం చెప్పనమ్మా. మీరే ఇంత కంగారు పడితే మా డాడీ గురించి అంతా తెలిసిన నేను నేనెంత భయపడిపోవాలి అంకుల్? నారద గారు చెప్పినట్టు కష్టాలను ఎదుర్కొన్నప్పుడేగా మనం ఎంత ధైర్యవంతమో తెలిసేది, అవును కదా? నువ్వు శిక్ష అనుభవిస్తూ నన్ను ఓదారుస్తున్నావా అమ్మా? బాగుంది. ఇదిగో డిటెక్టివ్. ఎస్ సార్. ఏవైనా సరే నువ్వు వెంటనే ఆ దొంగను పట్టుకోవాలి. ఓకే సార్. శరదా. ఏం నారదా? ఫాలో మీ. ఓకే. ఈ ఫోటో ఎవరిది? మా నాగమణి ఆంటీది, మోహన్ అంకుల్ మొదటి భార్య. పాపం చనిపోయింది. అంటే సుగుణ మోహన్ కి రెండో భార్య అన్నమాట. ఎలా చనిపోయింది ఇవిడ? మోహన్ అంకుల్ రోజు తాగేసి వచ్చి అనుమానాలతో హింసించి చంపేశాడు. ఇదిగో పట్టాస్ గారు, లేడీ ప్యాకెట్ ఎక్కడ పెట్టారండి? అమ్మో, పొద్దున్నే మొదలెట్టాడు. రామదాస్ గారు, ఏమిటి? రాత్రి మన ఇంట్లో పడ్డ దొంగ వెనక నుంచి చూస్తే అచ్చు మన మోహన్ మాయలో ఉన్నాడంటారా? నార్మల్. అతను ఏదో పిచ్చికి ఇష్టం వచ్చాడు వాగుతుంటే నువ్వు వంత పడుతున్నావా? వంత వంతని. అరే ఇదేమిటి, ఈ పుస్తకం తీసుకొచ్చాను. ఇందులో అక్కడ శబ్దరత్నాకరం ఉంది, వెళ్ళి తీసుకురా. హలో, నేనే. చెప్పండి. అబ్బాయి కాదండి.
ఆ ముసుగు మనిషిని పక్క నుంచి చూస్తే పొనకలా ఉన్నాడు. అలాంటి వరస్ట్ పర్సనాలిటీ మనట్లో ఎవరుకుందంటారు? బాస్, మన విష్ణుమూర్తి గారికి ఆ ముసుగు డ్రెస్ వేస్తే అచ్చు అలాగే ఉంటారు. వెంటనే వెళ్ళి ఆ నల్ల డ్రెస్ తీసుకురా. ఏమిటి, ఇందాక మోహన్ అన్నావు, ఇప్పుడు వీడి మీద పడ్డావు? అంటే నీ ఉద్దేశం ఒకే ముసుగులో మా వాడు ముగ్గురు వచ్చారనే? ఇదేనటయాని డిటెక్షన్? నేను చెప్పేది ఏమిటంటే, ఇంకేం చెప్పక్కర్లేదు. నేను ఇప్పుడే భగవన్ నామస్మరణ చేసుకుని ప్రశాంతంగా ప్రెస్కి వెళ్తున్నాను. నువ్వు బయటికి వెళ్ళి ఆయన బయటకు వెళ్ళి. పొద్దున్న ఏంటి అలా తిట్టేస్తున్నాడు? ఈ డిటెక్టివ్ దొంగను పట్టుకునేలేవుగా. ఆ మేజర్ గారు వచ్చేస్తాడేమో, అంత గందరగోళంగా ఉంది. విష్ణుమూర్తి గారు నిరసపడిపోయిన వెంక సర్కార్. అంటే ఏమిటి? మీరు సర్కార్ ఎక్స్ప్రెస్ లో దొంగసారం మోసుకొచ్చి సూళ్ళూరుపేటలో అమ్ముకున్నారనేమో. నేనా? మోహన్ గారు మందు కొట్టేసిన మంజ్రేకర్. బ్యూటిఫుల్ మంజ్రేకర్ అంటే ఏంటన్నా? అది అదే మందు కొట్టేస్తే ముసలిది కూడా ఏదో దివ్య భారత్ లాగా అనిపిస్తుంది అంటున్నాడు. శంకర్రావు గారు కంకర్రాల మీద అడ్డంగా పడిపోయిన సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్? ఏంటా వీడు బాబుడు? నేను చెప్పనా? ఏంటి, మీరిద్దరు చేస్తున్న వెడపాలు చచ్చేటప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు అర్జెంట్ గా నోరు మీయకపోతే చచ్చేదాకా చావకొడతాను. ఈశ్వరి వాయిస్ పుడుకుపోయిన లతా మంగేష్కర్. అంటే ఏంటక్కా, గోపు మీద కొట్టినప్పుడు నువ్వు వరిస్తే నీ గొంతు లతా మంగేష్కర్ కంటే సీట్ గా ఉంటుందట, అంతేనంటావా? ఆఫ్టర్ దట్ మనం విజయ్ భాస్కర్. అవును బాస్, ఈ పీసీ సర్కార్ లాంటి మ్యాజిక్స్ లో మనం లాజిక్స్ గానే ఎదకలేకపోతే నా బతుకు జానీ వాకర్ కొట్టేసిన మేరణం జోకర్, మీ లైఫ్ ఆస్కార్ కి వెళ్లకుండా అకస్మాత్ గా రిటైర్ అయిపోయిన సునీల్ గవాస్కర్, అబ్బా ఈ కిర్లోస్కర్. హలో చూడేశ్వరి, మీ ఇంట్లో ఉన్న చెక్క బాక్స్ ని ఎవరు చూడకుండా ప్రెస్ కు బయలుదేరే మీ మామగారి కారు డిక్కీలో పెట్టాయి. ఏ ఊరుకో ఆంటీ, బల తేలిగ్గా చెప్పేశావు. ఇక్కడ నారద కర్ఫ్యూలు 144 సెక్షన్లు పెట్టి మా బతుకులు కుక్క బతుకులు చేస్తున్నాడు. నే చెప్పినట్టు చెయ్యకపోతే అంతకన్నా హీనమైపోతుంది. ఇంతకాలం మెత్తగా మాట్లాడాని, నేను మోహిని ఆంటీనే కాదు, రివర్స్ అయితే మాఫీ ఆంటీని. ఆ నారద ఎన్ని కష్టాలు పెట్టినా లంకలో సీతమ్మ లాగా ఓర్చుకుని చాలా లబ్స్ గా బాక్స్ ని డిక్కీలో పెట్టేయాలి. పంజాబ్ లో ఉన్నా సరే నే చెప్పినట్టు ఫాలో అవ్వకపోతే మీ ఆయన పద్మజన్ రేప్ చేసిన ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇంకేం చెప్పదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈశ్వర్ గారు చాలా గట్టి గట్టేశారు. దొరకలే బాబు, నేనమ్మ ఎవరు దొరకడం లేదు. సారీ బాస్. ఫస్ట్ హలో, నేను నీకు వెనీరియాలో ఫైలేరియా అన్నానా? ఆఫ్ కోర్స్. మరి నువ్వు చేసిన మలేరియా ఏంటా ఎదవా? నో బాస్, దిస్ బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ మదర్ ఈశ్వరి సరదాగా వర్జీనియాలో బల్గేరియా అంటే కాదనలేక కాలిఫోర్నియా అన్నాను బాస్. జటర్ జనరేషన్. వర్జీనియాలో బల్గేరియా అంటే కాదనలేక కాలిఫోర్నియా అంటారా? బట్టదలేదు, బొత్తిగా అర్థం కావట్లేదు. ఏం లేదమ్మా, ఆ బట్టబుర్రోడు కుడికాలికి పోలియో అయితే వాడి బాస్ ఎడంకాలికి ఫైలేరియా అట. అమ్మయ్య అంటే అగతో మనం ఏమంటలేదన్నమాట. ఇది చిల్డ్రన్స్ ఆడే ఖాదర్ ఖాన్ కాదురా, పెద్దలాడే జబర్స్థాన్. ఈశ్వరి ఫిరోజ్ ఖాన్ బాక్స్ లో పెట్టడానికి నిన్ను గురిస్తాన్ చేసిన పాకిస్తాన్. అండర్స్టాండ్ టుంకులు ఎక్కడ? అయితే బాస్, రిమోట్ లో బాక్స్ గుట్టురట్టయితే ఈశ్వరి డిక్కి పాడైపోయిన పేసరట్టే కదా. ఎర్లీ మార్నింగ్ ఒకసారి నీ చెంప మీద ఈ నియమాలు గనేమా. బ్యూటిఫుల్ గా. మళ్ళీ ఇంకోసారి నీకు కావాలరా దలైలామా? నో బాస్, ఇలా ఇనేమాలో దలైలామా అంటే నా లైఫ్ ఇండియన్ పనోరామాలో బొక్కల పడ హోకలామా అయిపోద్ది బాస్. ఫాలో మీ. ఓకే. అరే ఇదేమిటే, తెరవకుండానే డోర్ ఓపెన్ అయిపోయింది. నేనే ఈ రిమోట్ తో ఆపరేట్ చేశాను, వీటితో ఎలాంటివైనా ఓపెన్ చేస్తాను క్లోజ్ చేస్తాను. అవును మాస్టర్ గారు,
మా బాస్ రిమోట్ నొక్కితే ఆకాశంలో ఎగిరే విమానం కూడా అర్జెంట్ గా వచ్చి భూమికి అతుకుపోదు. ఎక్స్ట్రా ఒకటి ఇంకా పనామా, సునీమణి ఆకుచారులో నీ గోప గనేమా, ఈనేమా ఈనేమా ఈనేమా. మరైతే ఈ డోర్ క్లోజ్ చేయండి చూద్దాం. బానెట్ బాస్, మీరు దీంతో బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయగలరా? మన బ్యాంకులే కాదు, స్విస్ బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేయగలను. వెరీ గుడ్. ఈ ఊళ్ళో ఉక్కు ఫ్యాక్టరీ గేట్ ఓపెన్ చేయగలరా? హుస్సేన్ సగర్ లో పడిపోయిన బుద్ధుణ్ణి కూడా లేపగలను. మీరు అవన్నీ చేయగలరేమో కానీ ఈ కారు డిక్కి చూస్తుందా? ఈ కారు డిక్కి ఓపెన్ చేయలేరని నా డౌట్. ఏమండి ఈశ్వర్ గారు, త్వరగా చేయవయ్యా, అవతల నాకు ప్రెస్ టైం అయిపోయింది. ప్రెస్ కు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారండి? డెస్టినేషన్ ప్రింట్ చేయించుకోవాలి. ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంది, కుర్చీలో కూర్చొని పేపర్లు చదివేడు, వచ్చిన రోజులతో సొల్లుకోపులు చెప్పడం. నిన్ను ఆ ఖాళీ టైం ఓపెన్ చేస్తాను, నువ్వు వెళ్ళి కరెక్ట్ వచ్చి. జిలాని, ఆ నారద గారు మన లొసుకు ఏదైనా ఒక్కటి బయట పెట్టాడు అనుకో, ఆస్తంతా జీవకారుణ్య సంఘానికి రాసేసేలా ఉన్నారు మా నాన్నగారు. ఏమిటోనయ్యా, దినదిన గండం అయిపోయింది లైఫ్. ఆరు వాల్యూమ్స్ డిస్ప్లే లో ఎన్ని ఫారాలు ప్రింట్ అయినాయిరా? ఆరు ఫారాలు. రాత్రి తెల్లవారులు పనిచేస్తున్నారు కదరా, ఇంకా పూర్తి కాలేదా? నిన్నేను సిలిండర్ మిషన్ ట్రబుల్ ఇచ్చింది, అందువల్ల వర్క్ కొంచెం స్లో అయింది నాన్నగారు. ఏవి ప్రింట్ అయిన ఫారాలు? పక్క గదిలో ఉన్నాయండి. రామదాస్ గారు, ఆ గదికి తాళం కప్ప వేశారు, లోపలేమన్నా తప్పులున్నాయా? లేదండి, గదులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఓహో, ఖాళీగా ఉంటే పుస్తకాలు ఇక్కడే పెట్టకుండా ఇంటికి తీసుకెళ్తున్నారు ఎందుకు? గౌరీ తిరుపతి రెడ్డి గారు వాస్తురీత్యా బ్యాడ్ అంటే వాడడం మానేశాం. ఓహో, స్థలాల మంచి చెడ్డల్ని చెప్పడానికి వాస్తు శాస్త్రం ఉన్నట్టే మనిషి మంచి చెడ్డల్ని తెలియజేయడానికి కూడా ఓ శాస్త్రం ఉంటే బాగుంటుంది కదండి. అవునవును, బానే ఉంటుంది. మిస్టర్ నారద, అసలైన ఆడదొంగ ఎవరు? వాయినాలు ఇస్తూ ఉంగరాలు కొట్టేసేది. ఆడవాళ్ళు పోస్ట్మెన్ గా ఎందుకు నియమించడం లేదు? వారు డెలివరీ చేయడానికి 9 నెలలు కావాలి కాబట్టి. మనుషుల్ని ఇష్టానికి కోసి పొడిచి కూడా పోలీసులకు జరగకుండా తిరిగే మనిషి ఎవరు? డాక్టర్. మగాళ్ళు ఎదురైనప్పుడు ఆడవాళ్ళు పైట సర్దుకుంటారెందుకు? జాకెట్ సర్దుకుంటే బాగుండదు కదా. దూరమైనా దగ్గరైనా రోజు రోజుకి ఎక్కువైతే ఏమవుతుంది? కాస్త బట్టలు కూడా తీయాల్సి వస్తుంది. అసలు ఇలాంటి ప్రశ్నలేసి నిన్ను వదలకూడదు. బట్టలు అయిపోయి బాగా హలో, కాస్త ఆగండి సార్ ప్లీజ్. ఈ పిల్లల్ని సపోర్ట్ చేసినందుకు నిన్ను కూడా క్షమించకూడదు. అయ్యో, అట్టొచ్చినందుకు నా బట్టలు లాగేస్తారు ఏంటండి? అయ్యో, ఇలా తలొచ్చేసారంటే ఇప్పుడు ఎలా నారుగా? ఆ గోడలు కంటించిన కాగితాలు చుట్టుకుని పారిపోదాం. ఇక నస పెంచక ఫాలో మీ. అందుకు ఏదో ఒక చేతని చెప్పాను. చిక్కిన గంధము చెక్క చక్కన సీతము చెక్క పక్క పక్కకి లాక్కు చెక్క కాస్కు ఒక్కొక్క ఎక్కన చూసుకో చక్కర వెంటికి మొక్క బుగ్గ బుగ్గ ఎక్కడికక్కడ చిక్కి కక్కిన వింతనలో ఒక్కరికొక్కరు బట్టి మన్మ రుకులు పాడుకో.
నదిగా కూడిక ఎంతో హాయి వేడుక. ఇది మోహ స్వాహనవమోహన దాచుకున్న సోపులే దారి కాచి దూతన మెత్తగా కొత్త కొత్త మట్టుతో కొత్త పిచ్చరా పోతో చక్కని బిక్కిని చెక్క చక్కగుంది చూసుకో. చిత్రమైన భాషలో చెప్పేసింది నీ సదా రానా ఒడిలోన ఒక్కసారి చాలునా వల్లే నాడిల్లాలన చుట్టుకో చుట్టమై పిట్ట ముద్దు పెట్టగా పక్క పక్క కిల్లాకు ఇక్కడికి ఇక్కడ చిక్క కస చెక్క కాస్తో ఏమే మోహిని, మా వైఫ్ అండ్ హస్బెండ్ తో స్మగ్లింగ్ ఆట ఆడదామనుకున్నావా? విప్పి చూసుకున్నావా పార్సిలు? ఎలా ఉంది నా ప్లాన్? ఈ పాటికి మాతో ఈ మెంటలు వచ్చేసి ఉండాలే. ఇంకా నా మొగుణ్ణి నా ఇంటికి పంపవే ఆంటీ ఉంటా. ఇట్లు ఈశ్వరి విష్ణుమూర్తి. దరిద్రపుండ అసలు బాక్స్ నొక్కేసి పెంటంతా పెట్టి పైగా లెటర్ కూడా పెడతావా? నేను మంచం కింద పగిట్టి పెట్టానండి. నీ కక్కుతు ములంగానే కదే నాకు ఆఫీస్ లో లంచాలు తీసుకోవడం దొంగతనాలు చేయడం అలవాటైంది. చిచే, నీలాంటి పెళ్ళం ఏ ఎదవకే దొరకదు. నువ్వేం తక్కువవాడివా? పద్మజను పాడు చేసి ఏ విధి లేనట్టు తిరుగుతున్నావు. మరొక తట్టి ఈ పాటికి వదిలేసి వెళ్ళిపోను. నీకెవరు చెప్పారే శనిముండా? నీ రంకుముండా, దాని దగ్గర అన్నాధారాలు ఉన్నాయట. ఆ ప్యాకెట్ కానీ దానికి పంపకపోతే నీ ప్రాణాలు తీస్తానని ఫోన్ లో బెదిరించింది నన్ను. ఓ గాడ్, ఏమిటి దొంగ బతుకు? ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి. చిచి, ఆ బాక్స్ కథ ఇది. కార్లో పెట్టానే, ఇక్కడికి ఎలా వచ్చింది? నాకేదో భయంగా ఉంది. ఈ విషయం ఎవరికి తెలిస్తే నే బతకల్లా. దేర్ ఇస్ ఎ టైమ్ బాంబ్ ఇన్ యువర్ ప్లేస్. ఇట్ బ్లాస్ట్స్ ఎట్ 12 o'clock midnight. బాంబు 12 గంటలకు పేలుతుందని ఉంది. టైం ఎంత అయిందో? అమ్మో, 5 నిమిషాల్లో పండి సార్. సీత, ప్రశ్న కాపాడండి. ఇలా నేను భయంగా ఉంది, నువ్వేలా ఉండబోయా? బాబు ఎక్కడ? ఎక్కడ 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 పెట్టిందో బాంబు? భగవంతుడా, ఎక్కడ?
ఈ ప్రశ్నకు ఒక చరిత్ర ఉంది. తరతరాలుగా మీ నాన్నగారితో సహా ఈ ప్రశ్న మీద వచ్చే ఆదాయంతో హాయిగా బతికారు. ఇదే అక్షరాలతో బైబిల్, భగవద్గీత, ఖురాన్ లాంటి ఎన్నో గ్రంథాలు ముద్రించి అందరికీ పంచారు. వీటిలోని సత్యాలను మీరు తెలుసుకున్నారు. ఇది తెలుసు కూడా ఈ అక్షరాలతోనే బూతు పుస్తకాలు ప్రింట్ చేసి కుర్రవాళ్ళ వీక్నెస్ మీద మనీ చేసుకోవాలని చూస్తున్నారే. నీ పిల్లలకు నువ్వు చెప్పేది ఈ శిక్షేనా? ఇవి చదివి వాళ్ళు పాడైపోతే వాళ్ళ భవిష్యత్ ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? దీని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నీ కట్టదారులు డబ్బు సంపాదించాలనే దురాశ. నీ విజయం సంపాదించిన డబ్బుతో ఉండదు, సాధించిన మనశ్శాంతితో ఉంటుంది. ఇప్పుడు బాంబు పేలుతో తెలుసు నువ్వెంత భయపడ్డావు. నీ భయానికి కారణం ఈ బాంబు కాదు, ప్రెస్సు కాదు, తప్పుడుతో తొక్కే నీ మనస్సు. నువ్వు పుట్టగానే గోచేయన లేకుండా పుట్టావు, పోయేటప్పుడు అడ్రస్ అన్న ఇవ్వకుండా పోతావు. ఈ మధ్యలో ఇలాంటి నీచమైన బతుకు బతికే కంటే పుట్టగానే చావడం మేలు. ఒక్కసారి నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు తెలుసుకో. దీనివల్ల నువ్వు ఎప్పుడూ సుఖంగా ఉంటావు, కాలం సంతోషంగా వెళుతుంది. ఏమంటావు? నారద గారు, నేను ఎప్పుడో ఎవరికో ఏదో మేలు చేయబట్టే దేవుడు మీ రూపంలో వచ్చి నన్ను మార్చాడనిపిస్తోంది. ఎంతకాలం నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది. నాలోకి నేను చూసుకుంటే నన్ను నేనే క్షమించుకోలేనంత అసహ్యం వేస్తోంది నా మీద. నిద్రపట్ట నిజాలు చెప్పారు. ఈ రాత్రిని నా జన్మలో మరిచిపోలేను, మరిచిపోలేను, మరిచిపోలేను. అయితే ఆ రాత్రి పద్మజను పాడు చేసింది మీరేనన్నమాట? నారద గారు, ఎంతకాలం మీరు అనుమానించాలని నేను భయపడింది ఎందుకో తెలుసా? పద్మజ కేసు ఇన్వెస్టిగేషన్ మీద ఉన్న మీరు ఎక్కడ నా బూతు సాహిత్యం లొసుకు బయట పెడతారు అని తప్ప పద్మజకి నాకు ఎలాంటి సంబంధం లేదండి. ఏ సంబంధం లేకపోతే దీని సంగతి ఏంటి? ఆ రోజంతా సద్దు అణిగాక గదిలోకి వెళ్ళి పడుకున్న పద్మజ పక్కన నేను కూర్చున్నాను. ఇంతలో మెల్లగా తలుపు తోసుకుని మా విష్ణుమూర్తి రావడం కనిపించింది. నాకు అర్థం కాకనే బీరువా చాటును దాక్కున్నాను. వాడు పద్మజ పక్కన పడుకోబోతుంటే ఇక నేను చూడలేక మెల్లిగా బయటికి జారుకున్నాను. మరి ఎవరై ఉంటాడు పద్మజను పాడు చేసిన ఆ ముసుగువీరుడు? Thank you.
ఏమి. ఓకే బా, ఆగ్రా బ్యాక్ బోన్ విరిగిపోతే ఫ్యామిలీ లైఫ్ బతికాకుండా అయిపోతావు. బాస్, ఆ ముసుగు మనిషి ఫోటో స్టూడియోలోకి వెళ్తున్నాడు, బహుశా ఫోటో తీయించుకోవడానికి ఏమో. విధవాడు మానేసి నన్ను ఫాలో మీ. ఓకే బాస్. చెప్పరా, నువ్వే కదా ముసుగు వేసుకున్నా ఎదవి. నేనే అబ్బా, ఇదేమిటండి ఇది? ఇంతకు ముందోసారి నేనే ఒప్పుకున్నాను, మీరు నన్ను చావుగొట్టి చెవులు మూసారు. నేను కాదు అన్నాను. ఏమండి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఆ పద్మజ అన్యాయం చేసింది ఎవడో నాకు నిజంగా తెలియదు. మనలో మనమాట, మీరు ఒకటి చేయండి, ఆ పిల్లను పాడు చేసింది నేనే అని చెప్పి మా ఇద్దరికి ఇచ్చి పెళ్లి చేసేయండి. మేమిద్దరం వెరీ వెరీ హ్యాపీగా బతికేస్తాం. ఏమంటారు? ఏమంటారు? కర్మ, ఏమంటే ముసుగు మనిషేనా? కాదురా యదవా, మోహన్ అని. ఓహో, రే అన్న అర్థగాడు ఏమన్నారా? బాబు, కొన్నాళ్ళు ఇక్కడ దాక్కుంటానంటే దాక్కోమన్నాను. మా ఇంటి దగ్గర విషయాలు వచ్చి ఎప్పటికప్పుడు నాతో చెప్పరా అంటే నేను వచ్చి నీతో చెప్తూనే ఉన్నాను. అయినా నా మాట వినకపోతే ఎలాగా? ఇప్పుడు ఏమైందిరా? ఎందుకు వచ్చిన డిస్కషన్ రా ఇది. రే, నేను నీకు చెప్పొచ్చేది ఒకటే, నువ్వు ఏ వేషం వేసినా ఓవర్ చేయకుండా కాస్తంత తెలివితేటలు ఉపయోగించు, లేకపోతే దెబ్బతింటావు. హలో, ఆ బాక్స్ ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావటం లేదు. రాత్రులు పట్టుకొద్దామంటే ఆ నార్దగాడు పెద్ద పుల్ల ఉయ్యాల పట్టుకుని ఊగుతున్నాడు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఓ పని చెయ్యి, మీ ఇంట్లో గడియారం ఉందా? ఉంది. ఏ సరిగ్గా 12 గంటలు కొడుతుందనగా ప్యాకెట్ చేతుల్లోకి తీసుకో. గడియారం గంటలు కొట్టడం మొదలు పెట్టగానే ఆ గంటల శబ్దంలో అడుగులు వేసుకుంటూ మీ రూమ్ నుంచి మెల్లిగా బయలుదేరు. సరిగ్గా 12 గంటలు పూర్తయ్యేసరికల్లా ఆ నారద నుంచి తప్పించుకుని నీ రూమ్ నుంచి ప్యాకెట్ తో సహా బయటపడాలి. అర్థమైందా? జాగ్రత్త. ఇదిగో అబ్బాయి, అడుగులు వేయటం లేట్ చేసావో దెబ్బైపోగలవు. ఓకే? ఓకే. గఫూర్ ఖాన్ తెఫడే, అలోలియో గెలోలియో రానువో. బాస్ దొంగ పారిపోతున్నాడు. డైమండ్ సంగతి ఆ నారదకి తెలిసిపోయినట్టుంది. మన అర్జెంట్ గా ప్యాలెస్ కి మగ మార్చం మంచిది. వాళ్ళు ఫాలో అవుతున్నట్టున్నారు. పోదాం ప్లీజ్. హలో, ట్రంకాలా? బాంబే నుంచా? కనెక్ట్ చేయండి. ఆ పార్సల్ ఇప్పుడే అందింది. అబ్బే, ఈసారి మోసం ఏం జరగలేదు, డైమండ్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. పాపం మా వారు ఒకటి కంగారు పడిపోతున్నారు. ఫ్లైట్ టికెట్స్ కన్ఫర్మ్ చేశారా? ఓకే, బ్యూటిఫుల్. మరి మా వారి ఏమిటి, ఆ పిల్లను పాడు చేసింది గుండ్రా గార్డెన్ చెప్పేశారా? వెరీ గుడ్. అయితే వీడు రైల్లోంచి పడేసిన కాఫీ కప్పులను కూడా పనికిరాడు. హలో, చెప్పండి. డైమండ్స్ పట్టేసింది ఈ వెరీ వెరీ అని చెప్పేశారా? అబ్బో, అయితే వీడికి ఏ సేయడం మింగి సూసైడ్ చేసుకోవడం మంచిది. చెప్పు, పోలీసులు కూడా చెప్పేశారా? అయితే వీడు మామూలు జైలుకి వెళ్ళడు, ఏకంగా తీహార్ జైలుకే పోతాడు. ఏమో బ్యూటిఫుల్ ఐడియా వేశాం మేడం. ఏమిటో చెప్పండి. అతను జైలుకి ఎందుకు? ఏకంగా స్వర్గానికి పంపించేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం. ఇలాంటి చిన్న విషయం కూడా ఫోన్ లో చెప్పాలా? చాలా దూరంలో ఉన్నాం మేడం, అయినా పర్వాలేదు, ఎలాగో శ్రమపడి వచ్చేస్తాం. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, నమస్కారం. మోహిని ఆంటీ. ఎవరు? ఐ యామ్ నారద, డిటెక్టివ్ నారద.
నారదుడు అయితే నాకేంటి, తుమ్ముడు అయితే నాకేంటి? ఫారిన్ విస్కీ ఎక్కువ కొట్టినట్టున్నావు, కంపు కొడుతుంది. నువ్వు మాత్రం ఒరిజినల్ ఫారిన్ విస్కీ కొడుతూ జనానికి సారాలో ఎసెన్సు రంగునీళ్లు కలిపి ఫారిన్ లేబుల్స్ అంటించేయడం చాలా అన్యాయం. నీకే అమ్మినట్టు బాధ పెడతావు ఎందుకురా బచ్చా? అచ్చా, ఎవరికో ఒకరికి అమ్మినట్టు ఒప్పుకున్నావు కదా, అదే నీకు పదేళ్లు జైలు శిక్ష. పాపం విష్ణుమూర్తి ఎంతో కష్టపడి కస్టమ్స్ ఆఫీస్ నుంచి నీకు డైమండ్స్ తెచ్చిచ్చాడు, ఇప్పుడు వాడికే చెయ్యిచ్చి నాతో పెట్టుకుంటే ఎయిడ్స్ వచ్చినంత డేంజర్ జాగ్రత్త. అంతకంటే పెద్ద డేంజర్ నాతో పెట్టుకుంటే. నీ స్మగ్లింగ్ సీక్రెట్ గురించి నాకంతా తెలిసిపోయింది. అది చెప్పిన వాడు ఎవడో కాదు. ఇంతకాలం నీ పుట్టలో వేసుకుని నీ పక్కలో పడుకోబెట్టుకున్న ఆ యదవే ఇక నీ ఆట కట్టు, లేకపోతే నీ మీద ఒట్టు. నీ సానుభూతి నాకే అక్కర్లేదురా. నువ్వే పెద్ద సానుభూతివి, ఇక నీకెందుకే నా సానుభూతి? మళ్ళీ ఫోన్ చేయని, చెప్తాను వాడి పని. నేను భయపడి వణికిపోతాను అనుకుంటున్నావా? చూడు, నేను డూప్లికేట్ ఆల్కహాల్ బిజినెస్ ఏ కాదురా, బ్లూ ఫిల్మ్లు తీసి యాక్ట్ చేసి స్మగ్లింగ్ కూడా చేశానురా. నీకు తెలియదేమో, ఆ మధ్య ఒక డజన్ మంది పిల్లల్ని, అర డజన్ మంది అమ్మాయిల్ని సౌదీ అరేబియాకి అమ్మేశాను. ఇప్పుడు కస్టమ్స్ ఆఫీస్ లో డైమండ్ బాక్స్ కొట్టేశాను. ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకా చెప్పమంటావా? నారద కాదు, దిస్ ఈస్ పోలీస్ కంట్రోల్ రూమ్. నీ మాటలన్నీ మేము రికార్డ్ చేశాం. తొందరగా పని కదా. పోలీస్ నేను వినిపిస్తుంది మేడం. కమ్ ఆన్ క్విక్, త్వరగా పోనీరా, పోలీస్ వస్తున్నారు. తొందరగా వెళ్ళి పోనీరా, పోనీ త్వరగా పోనీ. హలో అమ్మని, మోడీ ఆంటీకి పిచ్చుకింది. నాన్నగారు, నాన్నగారి మరణానికి కారణం నువ్వేరా? చచ్చిపోయాను సార్. నువ్వు ఇప్పుడు చచ్చిపోవడమేమిటి? ఎప్పుడో చచ్చిపోయావు. అన్నపూర్ణ అష్టోత్తరాలతో కన్నతండ్రిని మోసం చేసినప్పుడు కొడుగ్గా చచ్చిపోయావు. ఒక ఆడదాని మైకులో పడి దొంగతనానికి కూడా పాల్పడిన రోజు మనిషిగానే చచ్చిపోయావు. కట్టుకున్న దాన్ని మభ్య పెట్టి మోహిని కుంగు పట్టుకున్నప్పుడు భర్తగా చచ్చిపోయావు. అదుపులేని కోరికలతో ఆకాశాన్ని నిచ్చెలు లేశావు. అది జారిపడి నీకు పడిగా మారింది. కథ అడ్డంతరగానే పిరికి వాళ్ళ ఆత్మహత్యకు సిద్ధపడ్డావు. చివరికి హత్య చేయడానికి కూడా పడుకున్నావు. హత్య కాదా? నా బిడ్డలే నా ఆస్తులను గుడ్డిగా నమ్ముతున్న రామదాస్ గారు, ప్రాణం కంటే పరుగు ముఖ్యంగా భావించే ఆయన నీ బ్రతికింత నికృష్టమని తెలిసిన మరుక్షణం ఆయన గుండె పగిలి చస్తే అది నువ్వు చేసిన హత్య కాదా? నీ భార్య పసుపు కుంకాలు నీ చేత్తో నువ్వే తుడిచేస్తే అది హత్య కంటే పెద్ద నేరం కాదా? ఇంతకన్నా నేనేం చేయనండి? నీ గడిచిన గతాన్ని ఇక్కడే విడిచిపెట్టు. కడిగిన ముత్యంలా కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. సుఖం అనేది స్విమ్మింగ్ పూల్లోనూ స్విస్ బ్యాంకుల్లోనూ లేదు, ఇక్కడుంది. ఒకరి కోసం ఒకరు బ్రతకటంలో ఉంది. వజ్రాల కేసు నుంచి తప్పించి నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. పద్మజని పాడు చేసిన కేసు ఎలా తప్పిస్తావు నారదా? నారద గారు, అప్పుడు నాకు ఆ దుర్బుద్ధను మాట నిజమే. పద్మజ తాగిన కూల్ డ్రింక్ లో మత్తు బిళ్ళలు కలిపింది, కరెంట్ ఆఫ్ చేసింది నేనే. కానీ నేను పద్మజ రూమ్కి వెళ్ళేసరికి అప్పటికే మోహన్ అక్కడున్నాడు. నేనే పాపం చేయలేదు, ఇది నిజం సార్. మరి ముసుగు వేషం ఎందుకు వేసినట్టు? నా వజ్రాల కేసు బయటపడుతుందనే భయంతో ఒక తప్పును దాచేందుకు మరో తప్పు చేయాల్సి వచ్చింది. కానీ
నేరం నా మీదకి నెట్టడానికి నాలాగే వేషం వేసుకుని ఇంకో మనిషి తిరుగుతున్నాడు. వాడెవడు? నాకెంతకి అంత పట్టడం లేదు. అలా వస్తువులు వీడు మనకు బొత్తిగా రప్పెట్టివ్వడం లేదు. పారిపోతున్నాడు. అబ్బా నువ్వెందుకు పోనీ తొందరగా, అవేదో పారిపోతున్నాడు. చెబితే వినిపించుకో. హలో సార్, ఆ ముసుగు తీసే స్పేస్ చూపిస్తే 10 కాలాల పాటు ఫ్రెండ్షిప్ గా బ్రతికేద్దాం. శీలం జరిపోకుండా కూర్చుంటే వాడి పని నేను చూస్తాను. హలో, ఏంట పిల్లి మొక్కలు మోకాలు కొట్టుకుపోవు. శారదా. ఏం నారదా? ఫాలో మీ. ఓకే. వీడెవడు 20 సార్లు బదులు విల్లంలో ఉన్నాడు. దాక్కోడానికి భూత్ పనులు తప్ప ఇంకేం దొరకలేదు నారదా. భూత పనులు చేసి ఎదవడానికి ఎలాంటి ప్లేస్ లో కరెక్ట్. నువ్వు నోరు మూసుకున్నాను. ఫాలో మీ. అరవకుండా అశ్విని నాచపం తలుచుకుని నన్ను ఫోలోమి. హెల్ప్ మీ. సస్తే నువ్వు బయటికి లాక్కూడదు. సంపూర్తిని ఇస్తున్నావు అనుకో. ఆ ముసుగు విధం మళ్ళీ మిస్ అయిపోయాడు. యవ్వనాల పువ్వులన్నీ నమ్ముతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. వేడి ముందు అడ్డుకున్న లేత పొద్దులో ఆ సోయగాలి స్వర్గసీమ రాసి పులుకు చెలి చౌటనుండగా వేరే స్వర్గము ఏలనో. చెలి చంతనుడగా వేరే స్వర్గము ఏలను. యవ్వనాలు పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలను. Hey.
యువకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా, కన్నవారిని మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చవా, కన్నవారిని మరువ చేయుచు అన్ని ముచ్చటలు తీర్చవా, ముసుల పడిలో ఊహల చెలికే ఊపిరులే ఆదరణే పతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమ యాత్ర చేద్దామాత్రలకు బృందావనము నందనవనము, వేడి ముద్దు వద్దుకున్న మేత పొద్దులు ఆ సూయగాల స్వర్గ సింహ రాశి పులుకులకు చెల్లి చంతనుండగా వేరే స్వర్గము ఏలో, యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా, ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలో. మా స్కూల్ కేసు దగ్గేసింది, ఇకంత ఆనందమే. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఇదిగో ఆఫ్సెట్ మిషనరీకి సంబంధించిన వివరాలన్నీ ఇందులో ఉన్నాయి. మన ప్రెస్ పక్కన కడిగిన కాంప్లెక్స్ లోనే ఈ కొత్త ప్రెస్ కూడా పెడతాం. చిచ్చి అదొకే పెద్ద ఫోటోలు వీడును. చూడమ్మా, మన వాడు క్యాంప్ నుంచి రాగానే అర్జెంటుగా ముహూర్తం మీటింగ్ చేద్దాం. అసలు క్యాంప్కి వెళ్తే కదా రావటానికి. ఎస్ బాస్, ఈ ఊళ్ళోనే ఎక్కడో ఉండుంటాడని నా అనుమానం. మంచి ముత్యం లాంటి మా మోహన్ పట్టుకుని ఏమిటయ్యా మీ వాగుడు? చూడ్డానికి ఆణిముత్యం, స్వాతి ముత్యం, మంచి ముత్యంలా కనిపించిన దొరికిన సాక్ష్యాధారాలు పరిశీలిస్తుంటే మోహనే అని రుజువు అవుతుంది మాస్టర్ గారు. కరెక్ట్. ఏమిటా కరెక్ట్? మాట్లాడగారా వాడు? వాడు ఏమిటమ్మా ఇది? మీ ఆయన గురించి వాళ్ళందరూ అలా వాగుతుంటే నువ్వు మాట్లాడగలిగి సార్. టెలిగ్రామ్, రేపు మేజర్ రావు వస్తున్నారు. నీది వేదుల వారి వంశం, సాంప్రదాయమైన కుటుంబం అని నా కూతుర్ని నీ దగ్గరికి పంపిస్తే మీరందరూ కలిసి కనీమిని ఎరుగునంత ఘోరం చేస్తారా? నిన్ను నీ కుటుంబాన్ని తూట్లు తూట్లు పడే వరకు కలుస్తాను. ఏంటి, కోర్టులో నీకు ఆస్తి కాగితాలు పట్టుకున్నా? నన్ను ఏడిపించకండి ప్లీజ్, నన్ను ఏడిపించకండి. ఏమిటండి బెదిరింపు? నేనా? నేను రాను. మూడింటిగా నేనా? నా నేను బస్ స్టాండ్కి రాను, రైల్వే స్టేషన్కి రాను. ప్లీజ్ నన్ను ఇలా బ్రతికినివ్వండి. ప్లీజ్ రాను. ప్లీజ్. హలో హలో మోహన్, పద్మజను పాడు చేసిన నువ్వేం తెలిసిపోయింది? మీ భార్యతో పారిపోయే ప్రయత్నాలు మానేసి వెంటనే ఇంటికి రా. హలో హలో, ఏంట్రా ఇది? ఆవేశ పడకరా, ఆగరా. థ్యాంక్ యూ డాక్టర్. రామదాస్ గారు ఆరోగ్యం చాలా బాగుందట. మీ అందరి నోట్లో చక్కిపోయాలి. ముందు పద్మజ నీ నోట్లో చక్కిపోయాలి. ఆ చేత్తోనే నా తల మీద నిప్పులు కూడా పోయండి పద్మజ. లేకపోతే ఏమిటండి, మీ డిటెక్షన్ అంతం లేదు. రేపు మా డాడీ వస్తున్నారని తెలిసినా కూడా మీరెవరూ పట్టించుకోవడం లేదు. చూడండి, నేను తాళి లేకుండా తల్లిని కాబోతున్నానండి. జాలి లేకుండా కాల్చి చంపేస్తాడు మా డాడీ, మీకు తెలుసా అండి? పద్మజ ప్లీజ్ ప్లీజ్ కూల్ డౌన్. ఆ లిస్టులో ఉన్న ముగ్గురులో ఇద్దరు కాదని తేలిపోయింది. చివరికి మిగిలిన వాడు ఒక్కడే, అతను ఖచ్చితంగా నేనే. పద్మజని పాడు చేసింది నేనే. చాలా ఇంకా బయటకెళ్ళు. ఇంత చిన్న విషయం చెప్పడానికి ఎంత టైం వేస్ట్ చేశావు? ఎన్నిసార్లు ముసుగేసుకున్న మీద దండెత్తావు, ఎంత దొంగ బతుకు బతికావు? ఆపు, నీ బ్యాండ్ మాడే ఆఫ్ చేసి బయటికి నడు, లేదా నేనే మెడపట్టి గంటాల్సి ఉంటుంది. షట్ అప్. నువ్వు నా మెడపట్టుకుని బయటికి గింటేలో
నేను నీ పీక పట్టుకుని మరికొన్ని నిజాలు బయట పెడతాను. అవి ఒట్టి నిజాలు కావు, నువ్వు దాచుకున్న పాపాల ఖనిజాలు, నీ దుర్మార్గానికి చావు పాజాలు. చూడు, నీ మొదటి భార్య నాగమణి చావుకి కారణం నువ్వే. నీ మౌనమే నిన్ను నేరస్తుని చేస్తుంది. నాకెక్కడ చిక్కిపోతావు అనే భయంతోనే సుగుణని ఆస్తిని తీసుకుని చెక్కేయాలనుకున్నావు. నువ్వు చెప్పానంత పచ్చబద్ధం. అబద్ధమే? సాయంత్రం నువ్వు సుగుణికి ఫోన్ చేసింది కూడా అబద్ధమేనా? నేను ఫోన్ చేశానా? ఆస్తి కాగితాలు స్టేషన్ కి తీసుకురామని సుగుణికి నువ్వు ఫోన్ చేయలేదు? ట్రాష్! ఈ ఒక్క ఆరోపణ చాలు, నువ్వు చెప్పేదంతా ఎంత అబద్ధమో. వన్ మినిట్ సుగుణ, 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 సుగుణ. అందరికీ తల మీద రాసే రాతని ఆడదానికి తాళి మీద రాశాడు ఆ బ్రహ్మదేవుడు. ఒకరికి చెప్పుకోలేని బాధని, ఓదార్పు లేని బ్రతుకుని ఎన్నో రాత్రులు మౌనంగా సహించి అలసిపోయాను. భర్త సిగరెట్లతో కాలుస్తున్నప్పుడు, నా చెంపలపైన జారిన కన్నీళ్ల సాక్షిగా, బ్లేడు పెట్టి కోస్తున్నప్పుడు నా ఒంటిపైన చిందిన వెచ్చటి నిత్తురు చుక్కల సాక్షిగా చెప్తున్నాను. ఈ శారీరక మానసిక హింస ఇక నేను భరించలేను. ఇది చాలక, తెలిసి తెలియని వయసులో నేను రాసిన ఉత్తరాలు పట్టుకుని బయట నుండి ఇంకో దుర్మార్గుడు నన్ను వెంటాడుతున్నాడు. కోర్టులో నేను గెలిచిన ఆస్తిని నన్ను పొందేదాకా వాడు నన్ను బ్రతకనివ్వడు. ఈ రాత్రి దెయ్యంలా పీడించబోతున్న ఆ రాక్షసుడి బారి నుండి తప్పించుకుని శాశ్వతంగా పారిపోతున్నాను. సెలవు సుగుణ. నువ్వు నన్ను వదిలి ఎలా వెళ్ళిపోవాలనుకున్నా? చూడు, ఇవి మామూలు ప్రేమలేఖలు కావు, నీ జీవితాన్ని నాకు రాసిచ్చిన తాకట్టు పత్రాలు. ఇవి నా దగ్గరున్నంతకాలం నువ్వు నా ప్రాపర్టీ, మాట్లాడకుండా నాతో రా. కొట్టుకండి సార్, నిజం చెప్తాను. ఇంతకాలం ముసి మనిషి వేషంతో మీ దాడులు చేసింది నేనే. మహాన్ వస్తువులు దొంగిలించి మీకు దొరికేటట్టు చేశాను. అతని మతి మరుపుని ఆధారం చేసుకుని పద్మజ కేసులు ఇరికించాను. పెళ్లికి ముందు సుగణతో ప్రేమనాటకం ఆడాను. ఆస్తి లేదని తెలిసి వేస్ట్ అనుకుని వదిలేశాను. తిరిగి ఆస్తి వచ్చిన తర్వాత ఈ ప్రేమలేఖలతోనే అమ్మాయిని బెదిరించి నా సొంతం చేసుకోవాలనుకున్నాను. నా ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మీకు ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని కాలు విరిగినట్టు నటించాను. ఎలాగూ ఇంతకాలం కాలు విరిగినట్టు నటించావు, ఇప్పుడు దాన్ని నిజం చేసేస్తాను. నీ నీచమైన స్థితికి నువ్వే కారణం తెలిసిందా? నీ రక్తంలో జీర్ణించుకుపోయిన అనుమాన గుణం, నీ తత్వంలో ప్రవేశించుకుపోయిన పైశాచిక తత్వం నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. నువ్వు మొదటి భార్యను పోగొట్టుకున్నావు, నీ రెండో భార్య సుగుణ నువ్వు కొట్టినప్పుడు వినపడకుండా ఏడ్చింది, నువ్వు కలిచినప్పుడు కనపడకుండా మండింది. పాప అంతకంటే ఇంకేం చేస్తుంది?
ఈ పవిత్ర భారతదేశంలోని ఓ పూరిల్లాలు తాళే దైవమని నమ్మే ఓ పిచ్చి పెళ్ళాం. అలాంటి మనిషి చివరికి సహనాన్ని కోల్పోయి తన చావేదో తను చావాలనుకుంది, తన బ్రతికేదో తను బ్రతకాలనుకుంది. అలాంటి స్థితికి నీ భార్యను తీసుకొచ్చావంటే నీకంతకంటే ఇంకో అవమానం ఏముంటుంది? మాట్లాడవే. ఏం మాట్లాడమంటారు నారద గారు? నన్ను మనిషిగా మార్చారు. మా కోసం ఇంత తాపత్రయపడుతున్న మిమ్మల్ని ఎంతగానో బాధించాను. నన్ను క్షమించానని ఒక్క మాట, ఒక్క మాట అనగా క్షమించాల్సింది నేను కాదు ఆమె. అది సరే బాస్, ఈ కేసు ఓకే అయిపోయింది. మరి పద్మ సంగతి ఏంటి? పద్మజ బతికేం కావాలని వినపడింది. ఏమైంది నా బేబీ? అక్కడితేవటం మా ఇంటిగా ఉంది. నిన్నే మాట్లాడవే. మనలో మనమాట మీకు హ్యాపీ న్యూస్, పద్మజి కడుపండి, మీకు తాతగా పోతున్నారు. చెప్పవే, నిన్ను పౌడు చేసుకోవాడు ఎవడో చెప్పు, కాల్చి పారేస్తాను, ముక్కలు ముక్కలుగా చీల్చి పారేస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి సార్. ఆగను, ఎత్తి దగ్గర నిలుచడం నా కెరీర్ లో లేదు. వాడెవడో చెప్పకపోతే వరుసగా మీ అందరినీ కాల్చి పారేస్తాను. మీరు మేజర్ అయ్యుండి మైనర్లో ప్రవర్తిస్తున్నారు, నా మాట వినండి. నో, నాకేం చెప్పొద్దు. అయితే ఇదంతా జస్ట్ నాటకం. నాటకమా? ఎస్ డాడీ, ఒక్క రామదాస్ అంకుల్ తప్ప వీళ్ళంతా క్యారెక్టర్ లేని వాళ్లే. తప్పుడు పనులు చేస్తూ తండ్రిని మోసం చేయడం వీళ్ల జీవితం అయిపోయింది. ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కడి నన్ను పాడు చేయాలనే ప్రయత్నించాడు. వీళ్లను ఆట ఆడించడం కోసమే ఇలా నాటకం ఆడా. వాట్? అవును డాడీ, నేను కడుపొచ్చిన ట్యాక్ చేసి అందర్నీ హడలగొట్టాను. ఆ తర్వాత నన్ను శారద నారద గారి దగ్గర తీసుకువెళ్ళింది. పెళ్లి కావాల్సిన అడతలది. ఇలాంటి ప్రాక్టికల్ జోకులు వేస్తే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలుసా? బుద్ధిగా ఇంటికెళ్లి జరిగింది ఎక్స్ప్లెయిన్ చేసి సారీ చెప్పు. క్షమించండి సార్, నిజంగానే మా పద్మజ పైన దారుణం జరిగి ప్రెగ్నెంట్ అయి ఉంటే అప్పుడు మీరేం చేసేవారు? ఏం చేసేవాణ్ణా? ఆ ఇడియట్ ఎవరో ఇన్వెస్టిగేట్ చేసి దొక్కచించేవాణ్ణి. ఇప్పుడు కూడా అదే చేయమంటున్నా. దేవుడు లాంటి రామదాసంపల్ని మోసం చేస్తూ బతుకుతున్నారు వాళ్ళ ముగ్గురు. సార్, మీ ఇన్వెస్టిగేషన్ పేరుతో వాళ్ళని సంస్కరించండి. దయచేసి ఒప్పుకోండి ప్లీజ్. ఆల్రైట్, ఒప్పుకుంటాను. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఈ ప్రెగ్నెన్సీ డ్రామాను కొంతకాలం ఇలాగే నడుపుతాం. ఓకే? ఏమయ్యా, ఒక డిటెక్టివ్ అయ్యి ఉండి కన్నె పిల్లని కూడా చూడకుండా నా కూతురు చేత కడుపు నాటకు ఆడిస్తావా? నేను ఇప్పుడే కలిసి పారేస్తాను. నాకన్నీ తెలుసాయ్యా. పద్మ చెప్పినప్పుడు ఉత్తరాలు అన్ని విషయాలు తెలియపరుస్తూనే ఉంది. కత్తులు తుపాకులు ఉపయోగించి హంతకుల్ని స్మగ్లర్స్ని పట్టుకుంటారని విన్నాను. కానీ కుటుంబాల్లో ఎవరికీ చెప్పుకోలేని సున్నితమైన సమస్యల్ని తెలివిగా కనిపెట్టి ఇలా సంసారాలను చక్కబెట్టే నీలాంటి డిటెక్టివ్ని నేను ఎక్కడా చూడలేయ్యా. అవును, నువ్వేదో నీటి తుపాకీ లాంటి తమాషా వస్తువులు కనిపెట్టావట. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ దండ తుపాకీ కనిపెట్టాను. ఎలా ఉంది? ఏమయ్యా ఇక్కడ ఇంత జరుగుతున్నా? ఏమీ పట్టనట్టు ఎక్కడున్నాడు ఆ రామదాస్ గారు? పిలవడవాడిని. ఆవేశ ప్రకటన మేజర్ గారు, నేను చెప్పేది కాస్త ఆలోచించండి. ఈ సొసైటీలో చాలా మంది అవకాశం లేక నీతిగా ఉండిపోతున్నారు. కొంతమంది అవకాశాన్ని సృష్టించుకుంటున్నారు. ఇదిగో ఈ ముగ్గురు ఆకోవకు చెందిన వాళ్ళు, ఒకడు స్మగ్లింగ్ చేయడానికి, ఇంకొకడు బూతు పుస్తకాలు ప్రింట్ చేయడానికి, ఇంకొకడు మద్దతు చేయడానికి దేనికి వెనుకాడలేదు. ఈ ఇండియాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ వీళ్ళు ముగ్గురు ఇంటికి సృష్టించారు. ఇదంతా తెలిసిన నేను ఈ ఇంటిని చక్కదిద్దాలనే ఉద్దేశంతో వీళ్ళ మధ్య చేరి అల్లరి చేసి అలజడి సృష్టించి యథార్థం తెలియజేశాను. కానీ మంచి మనసున్న రామదాస్ గారికి ఇవేమీ తెలియవు. ఆయన కొడుకులు ఆయన్ని మోసం చేయరని మూఢవిశ్వాసం. ఆ మూఢవిశ్వాసం కాస్తంత సడలినా ఆయన హృదయం భరించలేదు. ఈరోజు ఆయన ముగ్గురు కొడుకులు ఆయన నమ్మిన కొడుకులుగానే మారిపోయారు. దయచేసి ఈ విషయాలేమీ ఆయనకు తెలియనివ్వకండి. ఆయన నమ్మకాన్ని నమ్మకంగానే ఉంచేద్దాం. బాబు నారదా, నా నమ్మకానికి భంగం కలగకూడదని ఎంత తాపత్రయపడుతున్నావయ్యా, నేనంతా విన్నాను.
సంప్రదాయాలు నేర్పమని నీ కూతురు నా ఇంటికి పంపించావురా. కానీ నీ కూతురు మా సంసారానికే సంస్కారం నేర్పిందిరా బాబు. ఉన్నారదా, నాకు మాటలు రావడం లేదు. నువ్వెవరు, నేనెవరు, నీకు నాకు ఏమిటి సంబంధం? నీ మంచితనాన్ని భరించలేకపోతున్నానయ్యా. నువ్వు చిన్నవాడివైనా నీకు చెయ్యి పోని. ఒక్కసారి నిన్ను గుండెలు కత్తుకొని నారద లాంటి కొడుకు నాకు లేకపోయాడే అని ఈర్ష్యపడి ఇలా చేశావు బాబు. నీలాంటి వ్యక్తి ఊరికి ఒక్కడుంటే చాలు, ఒక్కడుంటే చాలు. అంత పెద్ద మాట్లాడదండి. ఉన్నన్నాళ్ళు ఆడుతూ పడుతూ గడిపి చివరికి అందరూ అవుట్ కావాల్సిన వాళ్ళమే. ఆ నిజం తెలుసుకొనికి నాకంటూ ఎవరూ లేని ప్రపంచంలో నా వల్ల ఏ ఒక్కరికైనా రవంత మేలు జరిగితే నా జన్మ సార్థం అవుతుందని భావిస్తాను. ఈ నా ప్రయత్నంలో నీ మనసును నొప్పించుంటే నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ఇక నాకు సెలవిప్పించండి. నాతగారు, ఆడటానికి అందమైన బంధం ఏది? అది ఈ ఇంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మా శిష్యుల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నా చూస్తూ చూస్తూ ఏమీ చేయలేకపోయాను. అయినప్పటికీ మీ తెలివితేటలతో ఈ కుటుంబాన్ని కష్టాల బారి నుండి కాపాడగలిగారు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. జంతర్ మంతర్. Yes boss. నోట్ దిస్ పాయింట్. ఓకే బాస్. కట్టేసే తాళి. బ్యూటిఫుల్. మేము వింటున్నాం అరకు వ్యాలీ. వచ్చే వరకు నీ పని కావాలి. నాతో వస్తే తంతుంది మహంకాళి. అందాక నువ్వు ఇంట్లో కూలి. నో బాస్, మీతో వస్తేనే జ్వాలి, లేకపోతే ఈ రిపేర్ అయిన మౌలికాల చేతిలో నేను సోడాలో ఇరుకుపోయిన గోళి, ఆఫ్టర్ దట్ పాడైపోయిన పాళి, సో నా బతుకు బెక్క చచ్చిపోయిన బెంగాలి. జంతమంతర్. Yes boss. హలో నీ. ఓకే బాస్. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. వేడి ముత్తు అప్పుకున్న లేని కప్పులో ఆ సోయగాలి స్వర్గ సీమ రాసి పులుకులకు చలి చాచనుండగా వేరే స్వర్గము ఏలనో. పులుకులకు చలి చాచనుండగా వేరే స్వర్గము ఏలనో. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము. వేద పొద్దులు ఆ సోయగాల స్వర్గ సీమ రాసి పులుకులకు చెల్లి చంతనుండగా వేరే స్వర్గము ఏలను. యవ్వనాల పువ్వులన్నీ నవ్వుతున్న తోటలు ప్రేమయాత్ర చేద్దామా? ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము.